సునీతాదేవి గారు మీ భర్త రామారావు గారు మీ నుంచి విడాకులు కోరుతున్నారు అందుకు మీరు సమ్మతిస్తారా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త నుంచి భార్య విడిపోవడానికి ఏనాడు సమ్మతించదు కానీ భార్యనే పదానికి మచ్చ తెచ్చి అందరితో అవినీతిగా సిగ్గు లద్దా విడిచి ప్రవర్తించే ఆర్ధానితో కాపురం చేయటానికి ఏ మగాడు ఒప్పుకోడు ఏమంటారు నిజమే కానీ భగవంతుడు సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు కనిపించని భగవంతుడు సాక్ష్యం కోర్టులో చెల్లదు సీతాదేవి గారు మీరు నిర్లజ్జగా నీతిమాలి అనేక మందితో సంబంధాలు పెట్టుకున్నట్టు ఎన్నో సాక్ష్యాలున్నాయి వయసు వరుస మర్చిపోయి తండ్రిలాంటి రామలింగాన్ని ఒల్లో వేసుకున్నారు అవునా డబ్బు కోసం నగల కోసం రాజుతో ఆఫీసులో గోపితో కనిపించిన ప్రతి మగవాడితో సరసాలు సాగించి సంబంధాలు పెంచుకున్నారు ఇవన్నీ నిందలని నిజాలు కావని మీరు అనొచ్చు కానీ వీటిని నిరూపించేందుకు అనేక సాక్ష్యాధారాలున్నాయి యువర్ ఆనర్ కట్టుబాట్లు విడిచిపెట్టి మంచి చెడ్డ వదిలిపెట్టి కామంతో కళ్ళు మూసుకుపోగా కట్టుకున్న వాడికే ద్రోహం తలపెట్టే ఈవిడ చేసిన తప్పులు నిరూపించేందుకు మొదటి సాక్షిగా మీకు కావాల్సిన విడాకులకు నేను ఒప్పుకోలేగా ఒప్పుకుంటాను విడాకులకు నేను సమ్మతిస్తున్నాను ఇక నన్ను చిత్రహింస చేయకండి చేయకండి రామాపురం వాస్తవ్యులు వైజాగ్ కాపురస్తులు అయిన చింతపల్లి రామారావు వారి భార్య సీతాదేవి విడాకులు కోరడం వలన హిందూ మ్యారేజెస్ యాక్ట్ 1956 సెక్షన్ 13(1) ప్రకారం కోర్టు వారు వారికి విడాకులు ఇవ్వడమైనది బస్సుకు ముందుకు పోదు మీరు చేరాల్సిన చోటు వచ్చేసింది అవును నేను చేరాల్సిన చోటు వచ్చేసింది Oh.
పది కాలాల పాటు సౌభాగ్యవతిగా కాపురం చేసుకోమ్మా. అన్నయ్య సీత, పసితనంలో అక్షరాలు దిద్దుకునేప్పుడు తప్పు వస్తే చెరిపేయవచ్చు, కానీ గృహిణిగా సంసారం దిద్దుకోవడంలో తప్పులు వస్తే చెరపడం కష్టం. కనుక అవి రాకుండానే చూసుకోవాలమ్మా. రామ్మా వస్తామండి. ఏ నారాయణ, మీ చెల్లిలో ఎడాకులు తీసుకున్నట్టేరా? జగ తీసేసుకుంది పిదపకాలని దిక్కుమాలిన బుద్ధులను. రామరామ, ఎన్ని గొడవలు ఉంటే మటుకు కట్టుకున్న వాడిని కాదని కోర్టుకెక్కి విడాకులు తీసుకోవటమా? లోకంలో ఇంతమంది సంసారాలు చేస్తున్నాం, కాపురంలో గొడవ వస్తే కసేపు తిట్టుకుంటాం, గట్టిగా ఒళ్ళు పడితే కొట్టుకుంటాం, అంతేగానే విడిపోతామా? చచ్చా, ఇప్పుడికి ఏం చేస్తుందట? పడుపు తాడు తీసేసిన గిత్త, పసుపు తాడు తీసేసిన పిల్ల ఏం చేస్తాయి? పరి తెగించి నారాయణ, అదో ఆల మీద వీళ్ళ మీద కోపడి ప్రయోజనం ఉందే? ముందుగా నీ చెల్లి కోపడే, కూసింత గడ్డెట్టుంటే ఇంత దూరం రాపడు కదా. మన సీత ఇంకెక్కడ సీత? అది ఎప్పుడో చెప్పి. అదే మాట్లాడండి. మన సీత, మన సీత వచ్చిందండి. సీత వచ్చిందా? ఎందుకు వచ్చింది? అది చేసిన ఘనకార్యానికి పది మంది మనల్ని చూసి నవ్వుతూ ఉంటే సిగ్గుతో మనం ఎలా చూస్తున్నామో చూడాలని వచ్చిందా? పార్వతి, కట్టుకున్న వాణ్ణి కాదని వదిలేసిన ఆడదానికి పుట్టింట్లో స్థానం లేదు. దాన్ని వెళ్ళిపోమని చెప్పు, దాని మొహం కూడా నాకు చూపించద్దని చెప్పు. కళ్ళు లేని కోర్టు, మనసు లేని చట్టం ఇచ్చిన తీర్పే నువ్వు కూడా ఇస్తున్నావా అన్నయ్య? కట్టుకున్న బంధం తెగిపోవచ్చు, తీరిపోవచ్చు, కానీ పుట్టుకతో వచ్చిన సంబంధం ఏనాటికి పోదనే ఆశతో మీ దగ్గరికి రావటం తప్పంటావా? సీత, పెళ్ళైన క్షణం నుంచి ఆడపిల్లకు పుట్టింటితో సంబంధం తీరిపోతుంది, ఇంటి పేరు కూడా మారిపోతుంది. ఆ తర్వాత భర్తతో కలిసి వచ్చి ఆనందంగా ఆదరిస్తారు, పసుపు కుంకుమ పోగొట్టుకుని అనాథగా కన్నవారింటికి వస్తే జాలితో చేరదీస్తారు. అంతేగాని భర్త నుంచి విడిపోయి వస్తే ఆహ్వానిస్తారు, అభిమానిస్తారు. నీకు ఇక్కడ స్థానం లేదు, వెళ్ళు. తొందరపడకండి, అసలు ఏ కారణాల వల్ల విడాకులు? కారణాలు ఏవైనా కష్టాలు ఎన్నున్నా కట్టుకున్న వాడితో కలిసి ఉండడమే అర్ధాంగి ధర్మం. నిజమే అన్నయ్య, కానీ ఒక విషయం, ఏ ఆడది భర్త నుంచి విడిపోవాలని కోరదు. కలిసి బ్రతకాలనే ఎంతో ప్రయత్నించాను, కన్నీళ్ళని కష్టాలని భరించాను, ఆయన తిడితే తల వచ్చాను, కొడితే మౌనం వహించాను, చివరికి వీధి గిడిచి కోర్టుకు లాగితే తప్పనిసరిగా విడాకులు కొప్పున్నారు. ఇది తప్పంటావా? అందరు ఆడపిల్లల్లాగే ఎన్నో కోరికలతో, ఎన్నో కలలతో ఆయనతో కలిసి కొత్త కాపురంలో అడుగు పెట్టాను. తొలి రోజులు మర్చిపోలేని మధురమైన పాటలా గడిచిపోయాయి. ఒక్కటే గువ్వలు రెండమ్మా, గుండెలు రెండైనా సత ఒక్కటేనమ్మా, గూడు ఒక్కటే గువ్వలు రెండమ్మా, గుండెలు రెండైనా సత ఒక్కటేనమ్మా. ఈడు జోడు కలిసింది, తోడు నీడ దొరికింది, గూడు ఒక్కటే గువ్వలు రెండమ్మా, గుండెలు రెండైనా సద ఒకటేనమ్మా. ఆ
పులిది నాలో బుదిమిల్ది ఇదిరు పులిది నీలో మెరిసిల్ది వల పులిది నాలో బుదిమిల్ది హోయ్ 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 గుడు ఒక్కటే గువ్వలు రెండమ్మా గుండెలు రెండైనా సద ఒక్కటేనమ్మా పండాలి ఓయ్ మన జల్ట చలి మల్ట కాగాలి తొలి పల్ట త్వరలో పండాలి హోయ్ 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 గుడు ఒక్కటే గుబ్బలు రెండమ్మా గుండెలు రెండైనా సద ఒక్కటేనమ్మా ప్రతిరేయి పుల్ల తెలిచిపోవాలి తీరేయి పున్నమి కావాలి ప్రతిరేయి హాయ్ 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 గుడు ఒక్కటే గుమ్మలు రెండమ్మా గుండెలు రెండైనా సద ఒక్కటేనమ్మా గుడు ఒక్కటే గుమ్మలు రెండమ్మా గుండెలు రెండైనా సద ఒక్కటేనమ్మా తీడు జోడు కలిసింది తోడు నీడ దొరికింది గుడు ఒక్కటే గువ్వలు రెండమ్మా గుండెలు రెండైనా సద ఒక్కటేనమ్మా సీత శ్రీమతి గారు శ్రీమతి గారు ఏమిటా వెరికేటలు వెర్రి ఇవాళ కొత్తగా పుట్టింది కాలమ్మాయి గారు పెళ్లి చూపుల్లో మిమ్మల్ని చూసినప్పుడే పుట్టింది మీ మాటకు సంతోషించాం కానీ ఆఫీస్కి బయలుదేరండి నిన్ను వదిలి నాకు ఆఫీస్కి వెళ్ళబుద్ధే కావటం లేదు చూడండి ఇలాంటి అందరి బుద్ధులు వస్తే ఉద్యోగం టాయ్ టాయ్ చాలు సార్ పదండి పదండి అన్నట్టు నీకు శుభార్ చెప్పడం మర్చిపోయాను ఏమిటన్నది చెప్తే నాకేమిస్తావు మీకివ్వండి మీ తీసుకోండి ఏమున్నా దగ్గర ఎన్నిసార్లు తీసుకున్నా తీయగానే ఉండి ఒక్క అసలు విషయం చెప్పండి ఈ రోజు సాయంకాలం 4 గంటలకి మా ఆఫీస్ లో ఫ్రెండ్స్ అందరూ కలిపి మనకి పెళ్ళైన శుభ సందర్భంగా గ్రాండ్ పార్టీని అరేంజ్ చేస్తున్నారు కనుక అమ్మాయి గారు సాయంకాలం 4 గంటలకల్లా ముస్తాబై రెడీగా ఉండాలి పార్టీలు అంటే నాకు సిగ్గండి సిగ్గా వెరీ గుడ్ ఉండని సిగ్గు నీకు మరింత అందాన్నిస్తుంది అది కాదండి నువ్వే మాట్లాడుకో సాయంకాలం 4 గంటలకల్లా నువ్వు రెడీగా ఉండాలి అవును శుభార్త చెప్తే నాకేదో ఇస్తానో కదా ఇచ్చేయకూడదు సర్లే వట్టితో కలిపి వసూలు చేస్తా పావులాయి అదేంటంటే స్టేషన్ నుంచి రూపాయలు గెట్టుకో ఇలాంటి గౌరవం మాకు గెట్టావు ఇచ్చేసే అదేంటంటే ఏయ్ ఇస్తావా దీపం పీకమంటావా దీపం ఇస్తారా
ఎవరు పాపా నువ్వు? మీరు? నేను ఇంటి యజమానమై క్రింది వాట రామారావు గురించి పైన ఉంటున్నాను. పొలం పొలం మీద ఊరికి వెళ్ళి వస్తున్నాను. ఆ ఇంతకి నువ్వు రామారావు? ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ. రామారావు పెళ్లికి రమణమని చెప్పేసి ఇన్విటేషన్ ఇచ్చాడు. రానందుకు చాలా ఫీల్ అయ్యాను. ఇప్పటికి కూడా ఫీల్ అవుతూనే ఉన్నాను. అదే నువ్వు ఫీల్ అవుతున్నట్టున్నావు. ఫీల్ అవక ఆ ఇంతకీ నీ పేరేమిటి? నా పేరు ఆర్ లింగ కుమార్, అంటే రామలింగ కుమార్. గర్ల్ ఫ్రెండ్స్ అంతా కూడా నన్ను కుమార్ కుమార్ అని ముద్దుగా పిలుస్తుంటారు. నువ్వు కూడా పిలవచ్చు. ఇంతకీ నీ పేరు చెప్పావు కాదు. సీత. సీత ఏమిటమ్మా పీత లేదా పాత పేరు? అదేని మన యూత్ కొండవలసిన పేరు కాదు అది. పైగా రొమాంటిక్ గా కూడా లేదు. లిల్లియను, సుధాను, రోజాను అలా ఉండాలి. చూడు, నాకు సచ్చేంత ఆస్తి ఉంది, చంపేంత యంగ్ వయసు ఉంది. రెండు గర్ల్ ఫ్రెండ్స్ కోసం కేటాయించారు. ఆ యంగ్ బ్యాచలర్ కావండి. రామారావు లేడా? లేరు బాబాయ్. బాబాయ్? బాబాయ్ ఏమిటమ్మాయ్? నేనే పెద్దవాడిని కాను. రామారావు కంటే ఒక 6 మాసాలు 1 సంవత్సరంలో పెద్దవాడిని. బావా అని పిలు. రామారావు లేడా? ఆఫీస్కి వెళ్ళారు. ఆయన వచ్చాక రండి. హలో రామారావు, కంగ్రాచులేషన్. మూర్తి గారు కంగ్రాచులేషన్స్ మిస్టర్ రామారావు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి ఆవిడ నీకు భార్య అయినందుకు నిజంగా మా హార్టీ కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రామారావు. మీ మ్యారీడ్ లైఫ్ జీతాలు అందుకునే రోజుల హుషారుగా ఉండాలి. అపాయింట్మెంట్ ఆర్డర్ లాగా, శాలరీలో ఇంక్రిమెంట్ లా అనిపించే మీ దీవెనకి మెనీ మెనీ థ్యాంక్స్. హలో రామారావు. గుడ్ ఈవినింగ్ సార్. సీత, ఈయన మా బాస్ నరసింహారావు గారు. చూడమ్మా సీత, మరి నీ ఎదురుకుండా నరసింహారావు గారు అంటున్నాడు గాని సాటుగా నన్ను వీళ్ళంతా సింహం అనుకుంటారు. రియల్ ఎంఎల్ లైన్. దెన్ నా సర్వీసులో నేను దీవించిన 60వ మ్యారేజీ ఆఖరి మ్యారేజీ ఇదే. ఎందుకంటే విత్ ఇన్ 3 మంత్స్ నేను రిటైర్ అయిపోతున్నాను గనక. దెన్ రామారావు, నీ ఆఫీస్ వర్క్ లో లాగే అందమైన భార్యను సంపాదించుకోవడంలో కూడా ఎఫిషియన్సీ సంపాదించా. ఓయ్ హార్టీ కంగ్రాచులేషన్స్. దెన్ కూల్ డ్రింక్ సార్. థ్యాంక్ యూ. కమన్ సార్. ఆవిడది డివైన్ డ్యూటీరా. రామారావుది ఎక్స్ట్రాడినరీ లక్ రా. వాడి జన్మ ధన్యం బ్రదర్. ఆవిడ చూస్తుంటేనే మర్చిపోతుంది. మొత్తానికి మన రామారావు గొప్ప ఛాన్స్ కొట్టేశాడు రా. వింటున్నావా? నాకు సిగ్గుగా ఉంది. నాకు గర్వంగా ఉంది. హలో రామారావు. హలో రాజు. సారీ ఫర్ ది లేట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కనీసం లేట్గా అయినా వచ్చావు. సీత, వీడు నా ఫ్రెండ్ రాజు. మీట్ మై మిస్సెస్ సీత. నమస్తే. మీకర్ మీ అందానికి. ఒరే రామారావు, నీ అదృష్టాన్ని నాకు చాలా జలసీగా ఉందిరా. ఏం చేస్తాను? ఓన్లే ఇలాంటి సౌందర్యం నాకు పరిచయం కావడమే నా అదృష్టంగా భావిస్తాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రై, అసలు పెళ్లికి ఎందుకు కొట్టేవరా? సారీరా, రావాలనుకున్నాను రాలేకపోయాను. వచ్చుంటే సీతగారి పరిచయం మన వాళ్ళందరికంటే ముందు నాకే దక్కేది. సీతగారు, మీ అందంలాగే మీ జీవితం కూడా ఎన్నో అందాలు దిద్దుకుంటూ ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కమాన్ బ్రదర్, కమాన్. హలో రామ్. జవాబు తెలియని ప్రశ్న గురించి. ఏమిటో అది సీత, ఇంత అందంగా ఉన్నావు, నాలో ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? నా భవిష్యత్తు మీ కళ్ళల్లో చూసి. సీత, నిజం చెప్పు, నువ్వు కావాలనుకుంటే నాకంటే గొప్పవాడే నిన్ను వరించుండేవాడు. నేను కోరుకునేది గొప్ప మనిషిని కాదండి, గొప్ప మనసు. సీత, నేను నీకేమి ఇవ్వగలను? శాశ్వతంగా మీ హృదయంలో చూడు. వాకింగ్ ఎక్సర్సైజ్, రన్నింగ్ ఎక్సర్సైజ్, హ్యాబిట్. బుగ్గలు బాగున్నాయి. అదే ముగ్గులు, ముత్యాల ముగ్గులు. ఆ ముగ్గులు వేస్తుంటే ఎంతో ముచ్చటగా ఉన్నావు నువ్వు. అవును, రామారావు వచ్చాడా? ఇంకా లేదు.
రాత్రి లేటే ఉంటుంది. నేను ఎర్లీగా లేచి బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్, మన యూత్ బాడీ మీద చెత్తీసుకోవాలిగా. నా ఫిగర్ చూసి గర్ల్స్ అంతా డంగైపోతుంటారు. అవును, మన వల్ల నీకేమైనా సాయం కావాలా? ఒక చిన్న సహాయం కావాలి. అదెంత పని? గంపలు గంపలు ఇంటి ముందు గుట్టగా పోసేస్తాను. ఇదిగో ఎక్సర్సైజ్ కాగానే స్నానం చేసి గంప తీసుకుని ఆవుల కోసం పరిగెత్తాను. నువ్వేం బెంగ పెట్టుకోనక్కర్లేదు, ఇల్లంతా పేడే, మొత్తం పేడే. చాలా థ్యాంక్స్, తొందరగా తండి. మరి నేను వెళ్తాను, సాయంత్రం తొందరగా వచ్చేసండి. అలాంటి నేను అసలు ఆఫీస్కే వెళ్ళను. మళ్ళీ మొదలుకు వచ్చారా? పదండి. వెళ్తాను కానీ మరి మన మామూలు ఇచ్చేసి. పోటీ బావకు పెళ్ళింట, పూనెల తోట విడిదంట, పూనెల తోట విడిదంట, పోటీ బావకు పెళ్ళింట, పూవెల తోట విడిదంట, పూవెల తోట విడిదంట. మళ్ళీ మాలతి వస్తారా మాలికలల్లి? మనలో ఇంత గ్లామర్ పొంగిపోతుంటే పిల్ల సర్దా పడక ఏం చేస్తుంది? ఈ పోజ్. ఈ పోజ్ ఏదో పోజు పడిపోవాల్సింది. ఈ పోజులన్నీ చూసి పిల్ల ముచ్చట పడిపోతుంది. సీతో ఏమిటి ఇలా వచ్చారు? ఏమి లేదు పాపా, బజార్కి బయలుదేరాను. బజార్ నుంచి నీకు ఏమైనా కావాలేమో అని అడుగుదామని వచ్చా. ఏమిటి ఆ పుస్తకం? ఏంటి వాడిన పూలు? రవీంద్ర. వీడెవడు పాపా? ఏమైనా సవ్యంగా రాస్తాడా లేకపోతే కొత్త రచయిత లాగా అడదండగా అలుగుపోతాడా? నా అభిమాన రచయిత, చాలా గొప్పగా రాస్తాడు. నేను ఇవేమి చదవను గాని రమణి, మన్మద, మదన ఇవరిక్కడంగా చదువుతూ ఉంటాను. అవి చదువుతూ ఉంటే బజార్ పని ఏమైనా ఉందా? చూడండి, నాకు చాలా తలనొప్పిగా ఉంది, కాసేపు తలనొప్ప. అదేమిటి, కళ్ళారుగా ఉన్నాయి, ధరంగా ఉందా? లేదండి, రాస్తాను. నేను రాసుకుంటాను. నువ్వు రాసుకో, నా మనసు ఏం బాగుండలేదు. అవును, మొన్న బజార్కి వెళ్తున్నాను చెప్పు, నీకు ఏమైనా కావాలా? ఉంది, ఒక క్షణం ఉండండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పు, తెగిపోయింది, కుట్టించి పెట్టుకురా. సైకిల్ తెలియదు అనుకుంటాను, చిన్న రిపేర్ వస్తాను, షాప్ లో ఇచ్చాను. రారా, డ్రాప్ చేస్తాను. నీకు శ్రమ ఎందుకు లే బ్రదర్, నేను బస్సులో పెడతాను. సరే, ఇందులో సమయం ఉందిరా, నీ బరువు మొసలు బైక్. కమా, థ్యాంక్స్ బ్రదర్. నిన్ను తీసుకొచ్చినందుకు నాకు కావాల్సిన థ్యాంక్స్ కదరా. మరి ఒక గ్లాస్ చల్లటి మంచినీళ్ళు. అంతే కదా, ఆకాశం నుంచి అమృతం నిమ్మంటావేమో అనుకున్నాను. కమాన్ సీతా. సీతా. హలో సీత గారు, హవరేవ్. ఆ పార్టీ తర్వాత మళ్ళీ కలుసుకోలేదు. కులాసాయనా? సీత, ముందు మంచి తీసుకురా, కాఫీ తయారు చేయి, గ్రాండ్ గా ఉండాలి. రాజు, నువ్వు కూర్చో, నేను డ్రెస్ చేంజ్ చేసుకో. ఓకే. థ్యాంక్స్, నా దాహం తీరుస్తున్నది. ఏమండి, నీళ్ళలో పంచదార కలిపారా? చాలా తీయగా ఉన్నాయి. లేదే. ఓహో, బహుశా మీ చేతితో ఇచ్చినందుకు నేమో ఆ తీపి. చూడండి, సూటిగాను ఫ్యాంగాను మాట్లాడడం నాకు అలవాటు, దయచేసి తప్పుగా అనుకోకండి.
రామారావు, నువ్వు కూడా నాకు ద్రోహం చేసినందుకు నాకు చాలా బాధగా ఉందిరా. ద్రోహమా? అవునరా, ఆఫీస్ లో అందరిలాగా నువ్వు కూడా నన్ను బ్యాచలర్ గా వదిలేసి నువ్వేమో ఫ్యామిలీ వాడి అయిపోయావు. అరే రాదు, నా మీద నిన్న వేయకపోతే నువ్వు కూడా పెళ్లి చేసుకోకూడదంట. నిజమే, నచ్చిన అమ్మాయిలు కనిపించడం లేదు, కనిపించిన అమ్మాయిలు కరుణించడం లేదు. చూడండి సీత గారు, మా వాడు ఆఫీస్కి వచ్చిన తర్వాత రోజంతా మీకు ఎలా చూస్తుందండి? ఏమి తోచకపోతే పుస్తకాలు చదువుతూ ఉంటాను. పుస్తకాలు చదవటాలు, రామ్ కోట్ రాయటాలు, అది వయసు మళ్ళిపోయిన వారికి అండి. ఈ వయసులో సరదాలు, షైర్లు, ఎంటర్టైన్మెంట్స్. పెళ్ళైన ఆడదానికి ఆనందం ఉండేది షైర్లు, షికారులో కాదండి, ఇంట్లోను, ఇల్లు చక్కదిద్దుకోవటంలోను. ఏమైనా సరే, రే రామారావు, రేపు ఆదివారం మీ శ్రీమతి, నువ్వు, నేను కలిసి సినిమాకు, బీచ్ కు అటు నుంచి హోటల్కైనా. ఆ ప్రోగ్రామ్స్ మీరిద్దరు కలిసి వెళ్ళండి. రేపు ఆదివారం నాకు ఉపవాసం, గుడికి వెళ్ళాలి. ఓ మై గాడ్, నన్ను నిలువునా కనిపించారు. పర్వాలేదు లేరా, మరోసారి వెళ్దాం. ఓకే, నాకు టైం అయిపోతుంది, వస్తాం రా. ఓకే సీత గారు, సీ యూ. వీడు జనసారాయుడు, ఎప్పుడు చూసినా షైర్లు, షికారులు, అంతా హడావిడే. ఎప్పుడో దెబ్బతింటారు ఇలాంటి వాడు. ఏమిటిది? ఒకప్పుడు కావాలనుకున్నది, ఇప్పుడు అక్కర్లేదనుకునేది. అరే, రావణ్ రావు కంపెనీలో నీకు ఉద్యోగం వచ్చిందా? కంగ్రాచులేషన్స్. అప్లై చేసినట్టు కూడా నాకు చెప్పలేదే. మన పెళ్లి కాకముందు అప్లై చేశాను, ఇప్పుడు వచ్చింది. అన్నయ్య రీడైరెక్ట్ చేశాడు. వెరీ గుడ్, చాలా మంచి కంపెనీ. ఆలస్యం చేయకుండా వెంటనే జాయిన్ అయ్యి. నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదండి. ఏ ముక్కు మొహం తెలియని మగాళ్ళ మధ్యకి వెళ్ళి మాట్లాడడం, పనిచేయడం. అదేమిటి సీత, పాతకాలపు చేతస్తురాలగా అవే మాటలు. ఈ రోజుల్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయడం లేదు? మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేస్తూ ఊళ్ళెళ్తుంటే నువ్వు సిగ్గు భయం అంటా ఏమిటి? అది కాదండి సీత, నిన్ను ఉద్యోగం చేయమని బలవంతం చేసేది నీ సంపాదన మీద నేను ఆధారపడాలని కాదు. ఈ రోజుల్లో ఏ కాస్త ఎక్కువ వచ్చినా వేణీళ్ళకి సన్నీళ్ళుగా సాయం అవుతాయని. అది కాక మనకి తీర్చవలసిన బాకీ కూడా ఉంది. బాకీయా? అవును, పెళ్లి సమయంలో అవసరమయ్యే రాజు దగ్గర 2,000 అప్పు చేశాను. మా నాతో ఎప్పుడు చెప్పలేదే. సమయం, సందర్భం రావాలిగా. ఏమండి, నేను ఉద్యోగం చేస్తాను. సీత, నా స్వార్థం కోసం నేను ఉద్యోగం చేయమంటున్నాను అనుకోవుగా. అవే మాట్లాడండి. సంసారం అనే బండికి ఇద్దరం చక్రాలవే, సమానంగా కదిలితేనే సక్రమంగా ముందుకెళ్తాం. చూడమ్మా, నువ్వు ఈ రోజు నుంచే డ్యూటీలో చేరిపోవచ్చు. వర్క్ విషయం కొత్త గనక నీకేమైనా తెలియకపోయినా, సందేహం వచ్చినా మన మేనేజర్ రామస్వామి గారిని అడిగి తెలుసుకోవచ్చు. అలాగే సార్. మేనేజర్ గారు, ఈవిడికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూ చేసి పని తెలియచేయండి. ఎత్తా, నీకు అడ్వాన్స్ కావాలంటే మేనేజర్ గారిని అడిగి తీసుకోమ్మా. థ్యాంక్ యూ సార్. నమస్తే సిస్టర్, నా పేరు గోపి, నా వృత్తి క్లర్క్, ఇంకా నా ధ్యేయం అంటారా? నవ్వు, నవ్విన్. మీరు నవ్వినను చాలా థ్యాంక్స్ అండి. నిజానికి నవ్వే ఆరోగ్య లక్షణం ఉంది, కానీ నవ్వు 4 విధాల చేటని ఎవడో ఏడుపు కొట్టాడు అనేసి ఉంటాడు. కానీ నవ్వు మీద నేను ఒక గ్రంథం రాద్దాం అనుకుంటున్నాను అండి. అది కూడా చదివి నవ్వును వాడి చేత లేదండి, వాడి చేతి ప్రింట్ చేయించి వాడికి అంకితం ఇద్దాం అనుకుంటున్నానండి. ఏమంటావు సిస్టర్? అయ్యి బాబాయ్, మళ్ళీ వేరు సిస్టర్, మీరు నాకంటే చాలా గ్రేట్ అండి. ఎందుకు చెప్పనండి, నవ్వునే వృత్తి విద్యగా పెట్టుకున్నారు మీరు. ఎవరా గోపి? హలో, ఇక్కడయా, మొదలెట్టావా నీ బోరు? ఇంతటితో నవ్వు నవ్వించు కార్యక్రమం సమాప్తం. ఫైల్స్ పట్టవయ్యా? పట్టుకుంటున్నాను సార్. ఇక నుంచి రామస్వామి గారి 7 7 ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. వస్తున్నాను సార్. వస్తా సిస్టర్. ఏమిటిది? భక్తురాలు కానుక. కానుకలు ఇవ్వాల్సింది నువ్వు కాదు, నేను. కాదండి, భక్తులు కానుకలు ఇస్తే దేవుడు వరాలు ఇస్తాడు. Thank you.
మిస్టర్ రామలింగ కుమార్ క్యారియన్ ఎలా ఉంది కొత్త ఉద్యోగం? బానే ఉంది. నీకోసం ఏం తెచ్చింది తెలుసా? నీవు వేసుకుని నువ్వు టపా టపా నడుస్తూ ఉంటే లేళ్లే ఉంటావు. వేసుకో. అరే ఏమిటి ఎలా చూస్తావు? నేనే వేస్తాను. ఏమిటి అలా మొహమాట పడతావు? నీ సొంత బావలాంటి వాడిని నేను ఏమిచ్చినా పుచ్చుకోవచ్చు. నువ్వేమైనా నాకు ఇవ్వచ్చు. పాప ఏమిటి అప్పుడు ఏమిటి? ఇది పురుకోసని విష పురుగు. మా పాప మీద వాళ్తావు, చంపేస్తాను, నరికేస్తాను, పాతేస్తాను. కావాలంటే మా పక్కింటి బామ్మ మీద వెళ్ళి వాళ్ళు. ఏమనుకుంటున్నావు పాప? పాప పొద్దున్న ఎవరు మొహం చూసావు కానీ గొప్ప అదృష్టం అంటారు. తనకంటే మీ దగ్గర ఎక్కువ విషయం ఉందని తెలిసి భయపడి పారిపోయి. అర్థమైంది. ఏలొంక పెట్టి నన్ను చెప్పులతో చావగొడతావా? లేకపోతే పురుగు పుట్ర వంక పెట్టుకుని పరాయారాల మీద చేతులేస్తావా? చెప్పులు చేర్లు చూపించి పెదవేషాలు వేస్తావు అనుకుంటున్నావా? మిస్టర్ రామలింగ కుమార్, మనిషికి ఒక మాట, బొట్టుకు ఒక దెబ్బ అన్నారు. నీకు మాట దెబ్బ రెండు అయ్యి
మళ్ళీ ఇలాంటి పిచ్చి వర్షాలు వస్తే 10 మంది చేతి గట్టి పెట్టిస్తాను. జాగ్రత్త బయటికి. ఐ సెడ్ గెట్ అవుట్. ఐ విల్ సీ. ఎక్కడికైనా బయలుదేరారు? ఇంటికేనా? కాదండి, బజార్కెళ్ళి పుస్తకాలు కొనుక్కుందామని. ఆడవాళ్ళు బజార్కి వెళ్తే చీరలను గాజులు కొంటారు, కానీ మీరు పుస్తకాలు అంటారేమండి? రవీంద్ర గారు బుక్స్ కొత్త ఏమైనా వచ్చాయండి? ఉన్నాయండి. సరేగా చెప్తే, ఈ మధ్యన ఆడవాళ్ళ రచనలు గుట్టలు గుట్టలుగా వస్తుంటే మీరు రవీంద్ర గారు రచనలే కొందామంటున్నారేమిటి? ఆయన రచనలు అంటే నాకు ఇష్టం. అవునులేండి, ఈ మధ్యన ఆడవాళ్ళ రచనలు బాగా ఎక్కువైపోయి బాగా అమ్ముడుపోతున్నాయని మా పక్కింటి వాళ్ళు లేదండి పొయ్యి మీద గిన్నె పెట్టి ఈ లోపల నాలుగు నవలు రాసేసిందండి. అటు వంట పోయిందండి, ఇటు నవలు పోయండి. మీకు రచయితలు అంటే కోపమా? ఆ పాపం నాకెందుకంటే కోపం. పాపం మా నాయనమ్మ కూడా లేదండి, పెద్ద రచయిత్రండి. ఆవిడ రాసిన మాత్రం లేదండి, ప్రింట్ కాదు. ఆవిడ ఏం రాశారు? రామకోట అండి. మీరు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో పుస్తకాలు కొంటారు, క్షణంలో చదివేస్తారు. నేను చాలా తక్కువ డబ్బు ఖర్చు పెట్టి రెండు పుస్తకాలు కొన్నాను. చాలా కాలం చదువుకోవచ్చు తెలుసా అండి? ఏం పుస్తకాలు అండి అవి? అదేనండి, టెలిఫోన్ డైరెక్టరీ, రైల్వే గైడు. ఎంతసేపు అండి వచ్చి? అరగంట అయింది. చాలా చే నువ్వు తీసుకెళ్ళావుగా అందుకని. సారీ, అనుకోకుండా బజార్కి వెళ్ళాను, ఆలస్యమైంది. చూడండి, సాధారణంగా భర్త ఆఫీస్ నుంచి రాక కోసం భార్య వెయిట్ చేస్తుంది, కానీ భార్య రాక కోసం భర్త వెయిట్ చేయడం లేదండి. అమ్మమ్మమ్మమ్మ పేపర్లో వేయడం కదా విషయం అండి అన్నట్టు నేను ఎవరో ఇంట్రొడ్యూస్ చేసుకుని మర్చిపోయాను. ఐఎమ్ మిస్ గోపి, ఏజ్ ఏమో 24, హైట్ ఏమో 5'3" అండి, చెస్ట్ ఏమో అండి 32 అండి, వెయిట్ మాత్రం అండి 100 అండి. గోపి, ఆయన వెయిట్ చేసిన విసుగు మీద అలా ఉన్నారు, ఏమీ అనుకోద్దు. ఏమిటి సిస్టర్, బావగారు చూపులకి ఆ మాత్రం అనుకుంటే బాస్ మాటలకి రోజుకి 12 సార్లు ఆత్మహత్య చేసుకోవాలి. మేము వస్తాం సిస్టర్. లోపలికి వచ్చి కొంచెం కాఫీ. ఏమిటి, కాఫీ రాగల్లో ఏదైనా పద్యం వేసుకోమంటావా? నెక్స్ట్ టైం తప్పకుండా రావాలి. బాయ్. ఎవరావు ఆగుడుగాయ్? నాతో పాటే మా ఆఫీస్ లో పనిచేస్తున్నారు, చాలా మంచి చోడు, నాకెంతో సహాయంగా ఉంటాడు. అలాగా. ఏమిటండి అవి? సినిమా టికెట్. నువ్వు పెందరాడు వస్తావో సినిమా కాడ వస్తావు? సిస్టర్. గోపి గారు? గోపి, ఇంకెక్కడ గోపి అండి, పోలేరమ్మ జాతరకి బలికి తీసుకుపోయే మేకపిల్లలు అయిపోయారు. మా వాళ్ళందరూ కలిసికట్టుగా నాకు ఉరి తీయడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు సిస్టర్. నాకు నాకే హ్యాపీగా హ్యాపీగా తిరిగి నా గోపికి పెళ్లి చేయబోతున్నారు. వాళ్ళే వారండి, ఇంత మంచి శుభవార్తని ఏదో ప్రమాదం జరగబోతున్నట్టు చెప్పి కంగారు పెడతారా? ప్రమాదం కదా సిస్టర్, ఆడుతూ పాడుతూ తిరిగే నేను ఇక్కడి నుంచి రేషన్ క్యూలోను కాయగూరల మార్కెట్ లోను చీరల దుకాణం ముందు నా బ్రతుకు గడపాలి కదా. సంసార జీవితంలో చాలా సుఖశాంతులు ఉంటాయి గోపి గారు, ఇంతకీ మీరు పెళ్లి ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకోకపోతే మా నాన్నగారు రైలు పట్టాల మీద భగవద్గీత చదువుకుంటూ పడుకుంటా అన్నారు, మా అమ్మగారు చేరక బదులు ఆవిడే నూతులు దిగుతున్నారు అని ఏదేదో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేయడానికైనా ఈ మ్యారేజ్ ఒప్పుకోవాల్సి వచ్చింది. కంగ్రాచులేషన్. ముహూర్తం ఎప్పుడు? పంతులు గారికి బాగా చిల్లరముట్టుంటుంది, దగ్గరలోనే పెట్టాను ముహూర్తం, వచ్చి బుధవారమే అన్నట్టు. సిస్టర్, మీరు బావగారు తప్పకుండా నా మ్యారేజ్కి రావాలి. రావడమే కాదు, ఆడబడుచు లాంఛనాలన్నీ అందుకుంటాను. తప్పకుండా సిస్టర్, నాకు సిస్టర్స్ లేని లోపల మీ వల్లనే తీరా. ఉండండి, మన స్టాఫ్ అందరికీ ఈ విషయం చెప్పి హడావుడు చేసి వస్తాను. ఏమన్నా అడిగారు? నమస్కారం. రండి. నమస్కారం. మా జనరల్ మేనేజర్ గారు, మా మేనేజర్ గారు, మా వారు. నమస్కారం. వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మన స్టాఫ్ అంతా అక్కడ ఉన్నారండి. Oh, my God.
తలంబరాలు బియ్యం, పసుపు కొమ్మును, తలకులు కొట్టడం కొన్ని తీసుకురండి. అలా హడావుడిగా తిరుగుతున్న అమ్మాయి ఎవర్రా? తెలుగుని సిస్టర్? సిస్టరు కాదు, మదరు కాదు. ఆఫీస్ లో ఫోకస్ అంతేనా? అలా పుష్కి తిరుగుతుంటే చాలా సాహసమే అనుకున్నాను. చాలా అదృష్టం ఉంటుందండి, చక్కటి సాంప్రదాయం గల కుటుంబంలో పిల్ల దొరికింది. అవును, ముహూర్త సమయంలో మీకోసం చూశాను, కనిపించలేదు. ఎక్కడున్నారు? నీ హడావిడి ఆర్భాటం చూసి నేననేవాడిని నీతో వచ్చానన్న సంగతి మర్చిపోయావేమో అనుకున్నాను. మీరొచ్చినట్టు మర్చిపోవడం ఏమిటండి? అర్థం లేని మాటలు. నా మాటలకు అర్థం అలా ఉంటూ నీ చేతలకు అర్థం ఏమిటి? పది మందిలో పక్కపక్క నవ్వుతూ ఆ పండిట్లో చిందిరేమిటి? నవ్వే ఆడదాన్ని చూసి నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు తెలుసా? అదేమిటండి? కావలసిన వాడు పెళ్లిలో నవ్వుతూ మాట్లాడటం, కలుపుకోలుగా తిరగటం తప్ప. అతను మనకి ఏం కావాల్సిన వాడని అన్ని నువ్వు నెత్తులు వేసుకున్నావు? ఏదో వెళ్ళి నాలుగు నక్షత్రం వేసి వచ్చాక అందంగా ఉన్నంత మాత్రాన పది మంది దృష్టిని ఆకర్షించుకోవాలన్నట్టు ప్రవర్తించడం పొరపాటు. అలాగే ఉండండి, కదలకండి. ఏమిటి, ఏం జరిగింది? ఈ పల్లెల్లో నుంచోండి. పల్లెల్లో నుంచి చూడమా, పల్లెల్లోనూ కంచాల్లోనూ మనుషులు నిలబడరే, వాటిలో తిండి పెట్టి తింటారు. నా మాట మన్నించి నా కోరిక తీర్చండి. ఇదెక్కడ కోరిక? ఈవేళ పల్లెల్లో నుంచోమంటున్నావు, రేపటి నుంచి ఏ బిందులోనో గిన్నెలోనో కూర్చోబెడతావేమో. ఏమండి, ఏమి నా భాగ్యం. పతిదేవ, ఈ భక్తురాలి సేవలను అందుకుని కరుణించి కటాక్షించండి. ఇదెక్కడ కూడవే పౌరాణ పిచ్చర్ల పాత్రలాగా కఠిన భాష మాట్లాడేస్తున్నావు, కాళ్ళు కడిగేస్తున్నావు, నెత్తి మీద నీళ్లు వేసుకుంటున్నావు. పెళ్ళైన ఆనందాన్ని ఏమైనా మర్చిపోయిందా, లేక గాలి ఏమైనా సోకిందే? అలాంటి అప్రాచపు మాటలు అనకండి, ఇది పతివర్తల ధర్మం. నేను మహాపతివర్త శిరోమణి కూతుర్ని. అసలు మాది పతివర్తల వంశం అండి, సతీ సావిత్రి మా వంశస్థురాలే, మీకు తెలుసా? తెలిస్తే నిండు చేసుకుంటాను పెళ్లి. కార్యక్రమాలు పూర్తయినట్టేనా, ఇక మనం దగ్గరకు వెళ్దామా? పదండి, పాదసేవ ప్రారంభిస్తాను. మరి ఇప్పుడు చేసిందేమిటి? పాద పూజ అండి. ఇది పాద పూజ, అది పాద సేవనా? అయ్యో, ఎక్కడ గొడవే, నేనేదో హాయిగా ఉన్నావు అంటే సేవలు పూజలు అంటున్నావు. ఇది సోమరపు రాత్రి, పూజల రాత్రి కాదు. కాదండి, నాకు పతి సేవ లభించిన రాత్రి. అసలు పతివర్తలు ఇలాగే ఆచరించాలని మా అమ్మ పతివర్త సెలవిచ్చింది. సెలవిచ్చిందా? మీ అమ్మకి నేనేం ద్రోహం చేశానే, నిన్నులా తయారు చేసి నా మీద వదిలేసింది. అవును, శోభన పురాత్రి ఏం చెయ్యాలో మీ అమ్మ పతివర్త చెప్పలేదా? నేను చెప్తాగా? లేలే ఇక్కడ సత్యాను చేయలేదు. ఆవిడ మీ తాలూకే. దేవతలకి ఎలా భోజనం పెట్టిందో తెలుసా? ఒంటి మీద బట్టలు నిప్పేసుకుని. తప్పు తప్పు, అలాంటి మాటలు మాట్లాడకండి. మా అమ్మమ్మ పతివర్త, పతివర్త లక్షణాలు తెలియజేస్తూ కొన్ని పుస్తకాలు కూడా రాసింది. ఆ పుస్తకంలోని అందమైన కందం చదివి చెప్పనా? కంద ఈ రాత్రి పూట కంద పెండలు ఏమిటి? ప్రాణనాథ, పతి పాద కమల సేవయు పతి పాదార్చకుల మీద భక్తియును పతి వ్రతలకు సతత మోహితమని ప్రతిదినమును తల పవలయు పడతులు సుమతి. అంతేకాదు, ఇది కూడా వినండి మరి. పతియే సింగారముగా, పతియే తన సొంత కొంగు బంగారముగా, సతతము భావించుటయే పతివ్రతల ధర్మ కర్మ బంధము సుమతి. ఇలా పద్యాలు రాగాలు పాడిన తన పెద్దామని ప్లాన్ చేస్తున్నావంటే? అవుతారా అవుతారు, అంత మాట అనకండి. ఆ యముడే వచ్చినా సరే మీ ప్రాణాలు తీసుకెళ్ళలే. అయ్యో, ఇవాళ మొదటి రాత్రి కదా ఖుషీగా ఉందాం అని శిల్పి వాళ్ళు సెంటు కూడా పూజకొచ్చారే, ఇలా ఏడిపించి చేస్తున్నావంటే రాత్రి తెల్లవారులు ఇంతేనా? మీరు నిద్రపోయేవరకండి,
ఆ తర్వాత 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 మీ పాదాల చెంతి ఈ కటిక నెల మీద పడుకుంటాను. నేనైతే పెద్ద పాతివ్రత్యం కౌలు చెప్పింది మరి బీడితో. హలో సీత గారు, హౌ ఆర్ యు? మీరా? ఆయన ఇంకా రాలేదు. రాలేదా? వచ్చే టైం అవుతుందిగా, కాసేపు వెయిట్ చేస్తాను. రావడానికి ఆలస్యం అవుతుందేమో. మళ్ళీ కాసేపు మీతో కబుర్లు చెప్పి అదృష్టం దక్కించుకుంటాను. ఏమిటి, ఈరోజు ఆఫీస్ లేదా మీకు? మధ్యాహ్నం సెలవు. మీ ఆఫీసులో వాళ్ళంతా చాలా అదృష్టవంతులండి. ఎందుకు సెలవు వచ్చినందుక? కాదు, మీకు వాళ్ళ మధ్య ఉద్యోగం వచ్చినందుకు. మిమ్మల్ని చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? మీరు పెళ్లికి ముందే నాకు పరిచయం అయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. లోపల నాకు కొంచెం జస్ట్ మినిట్. దేవుడి దగ్గరికి, ఆడవాళ్ళ దగ్గరికి ఉత్త చేతులతో వెళ్ళకూడదంటారు. అక్కర్లేదండి. ఆడవాళ్ళు పూలను వద్దనకూడదండి, అశుభం. ఇవి మా తోటలో పూచిన పూలు. ఇంతకాలానికి వీటి జన్మ ధన్యమైంది, వద్దనకండి. ఏమండి, ఒక గ్లాసు అమృతం ఇప్పిస్తారా? మీ చేత్తో మంచినీళ్ళు ఇచ్చిన అమృతమేగా. ఏమయ్యా, నువ్వు ఇంట్లో లేవా? కనపట్టాలా, ఇదే రావటం. అది కదయ్యా, ఆ మోటార్ బైక్ అతను మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే ఉంటాను, నువ్వు ఉన్నావేమో అనుకున్నాను. ఓహో, అయితే ఆ డ్యూట్లు నవ్వులు అతనితోనమాట పొరపాటు పడ్డాను. నీకోసం వెయిట్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడే, 5 మినిట్స్ అయింది అనుకుంటాను. కసేత గారు, ఏమిటి ఇలా వచ్చావు? మరేం లేదు, నాకు డబ్బు అవసరం వచ్చింది. ఆ 2000. సారీ బ్రదర్, ఇంత సడన్ గా అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకురాను? ఇట్స్ ఆల్ రైట్, నీ దగ్గర ఉన్నప్పుడే వచ్చలే, ఇంకో దగ్గర ట్రై చేస్తాను. వస్తాను వస్తాను సెట్ గారు. నిజంగా వాడు ఎన్నింటికి వచ్చాడు? అలా అడుగుతున్నారేమిటి, మీరు రావడానికి ఒక 5 నిమిషాలు ముందే. వాడు అదే చెప్పాడు, కనుక నువ్వు అదే చెప్తున్నావా? ఈ పూలు వాడే తీసుకొచ్చాడా? నేను వద్దన్నాను కూడా. నీకు పూలు తెచ్చేవాళ్ళు వేరే ఉన్నారని తెలియక వేరే విధంగా నేను కూడా తీసుకొచ్చాను. ఇదిగో ఏమేమి కూరలు ఉన్నాయి? ఏం కావాలో చెప్పండి, మూలలకి అడుగుతారేటి. మర్యాద మర్యాద, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? మహాపతివర్తతో. సరే సర్లే, 1 కిలో వంకాయలు వేయి. ఇదిగో పుచ్చు వేసావో పుచ్చిపోగలవు, జాగ్రత్త, చూసి వేయి. సర్లే, కింద పెట్టేసి వెళ్ళు. అదేమిటి, తలుపు మూ చీపురు కట్టలే నిలబడి కాయగూరుకుంటున్నావు? మీకేం తెలీదు, ఊరుకోండి. మహాపతివర్తలు పరాయి పురుషులు కంటపడకూడదు. అలానే పాలవాడు నీళ్లు పోసినా, కూరలో వాడు పుచ్చునిచ్చినా ఇలా కొంటూనే ఉంటావు అనమాట. అయ్యో, మీరు ఎంత పిచ్చివారండి. గులకరాళ్ళను తెచ్చి గుగ్గిళ్ళు చేసిన అనసూయ మాయమ్మ కాది గురువు, యముని మెప్పించి వరములందుకొన్న సావిత్రి మాయమ్మమ్మ మిత్రురాలు, అమ్మమ్మయమ్మ మహాసాధ్వి అయిన అరుంధతి దేవికి బంధురాలు, ముత్తవ్వయవ్వ తాము పొద్దులందున సీతాసతీ పాద చింతనమతి, అట్టి సత్సంప్రదాయమునందు పుట్టినట్టి నేనేడ నాథ హీ చెత్తబుట్టలేడ, పాలైన కూరలైన లోపాల నెల్ల క్షణములో పోల్చి మార్చడు శక్తి నాది. అబ్బా, ఎరక్కపోయి నిన్ను కలిపాను కదే, మైక్ పగిలిపోయేటట్టు ఇన్ని రాగాలు పడతావని నేను అనుకోలేదు. అమ్మగారు డ్రామా గట్రా ఆడతారేటి బాబు గారు, సురభి కంపెనీ అలాగా చక్కగా పద్యం చదివిస్తున్నారు. మతిపోయినప్పుడు అప్పుడప్పుడు అలా పాడుతుంది. అప్పమ్మా, అది పాడినప్పుడల్లా ఈ అంటల గిన్నెతోటి లోపలికి చేయక్కర్లేదు, ఈ తోమ ఇదే దక్కర్తం. వెళ్ళో. అయ్యో అయ్యో, మీరు పరస్థితితో మాట్లాడమా,
అపచారం అపచారం. మహాపతివర్త భర్తను పరాయస్త్రీని కన్నెట్టు కూడా చూడకూడదని. ఓమారు శ్రీరామచంద్రుల వారు ఏం చేశారో తెలుసా? సూర్పలకు వస్తే ముక్కు చెవులు కోసి పంపించారు. అసలు పతివర్త భర్తలు ఎలా ఉండాలండి? పతివ్రత సూదే శతకం మళ్ళించద్దు. ఈ పద్యం మన మాట పాడవు. నేను విన్నాను, మళ్ళీ ఎప్పుడు పద్యం పాడవా? ఎవండి వస్తున్నారు? ఎందుకొచ్చారు? రాకూడదంటారా? కారణం ఉండాలిగా. నీకు తెలిసి ఉండాలి. ఆయన కోసమా? నేను కోసం. మీ మాటలు నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక విషయం, ఆయన లేనప్పుడు మీరు ఇలా రావటం మంచిది కాదు, మర్యాద కాదు. ఎవరికి? మంచిగా మర్యాదగా బ్రతికే వాళ్ళకి. మనుషులనే కాక మీ మాటల్లో కూడా చాలా అందం ఉంది. Will you please shut up and get out? అప్పిచ్చిన వాణ్ణి వసూలు చేసుకోవడానికి వచ్చాను, తప్పంటారా? గాజులు చేత బాగున్నాయి, మీ చేతికి చాలా అందంగా ఉంటుంది. అవి తీసుకుని మీ బాకీ చెల్లి వేసుకోండి. ఇక మీదట అప్పు కోసం డబ్బు కోసం అంటూ మా గడపలో కాలు పెట్టదు. ఎందుకండి అంత కోపం? మీరు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మగవాడి ఏ చూపులో ఏ అర్థం ఉందో ఆడదానికి బాగా తెలుసు. నా చూపులోని అర్థం మీకు ఇంకా బాగా తెలియలేదు. వస్తాను. నేను కాబూలేవాణ్ణి కాదండి, అయినా రుణానుబంధం అంత తేలిగ్గా తెంచేసుకోకూడదు. చూడండి, తోటమాలి లేనప్పుడు తోటలో ప్రవేశించడం నేరం, పూలు కొయ్యాలనుకోవడం ఘోరం. గుర్తుంచుకోండి. ఇదిగోనయ్యా జీతం, సంతకం పెట్టు. జీతం తీసుకోవడంలో ఉన్న హుషారు వర్క్ లో కూడా చూపించాలయ్యా. వర్క్ రోజు ఉండేదే సార్, జీతాలు వచ్చేది నెలకొకసారే. తేడా ఉంది కదా సార్? ఏం బ్రదర్? అంతే కరెక్ట్, తప్పకుండా కలుద్దాం. రాజు, ఈ 200 నీ బాకీలో చెల్లేసుకో. నెల నెలా ఇలాగే ఇచ్చేస్తుంటాను. నీకు ఆ సమయం ఎక్కర్లేదు గురు. అంటే మన మధ్య బాకీలు అటువంటివి ఏమీ లేనేలేవు. ఏమిటా నువ్వు అనేది? మధ్యాహ్నం మీ ఇంటి దగ్గర మీ ఆవిడతో సెటిల్ చేసుకున్నాను, తను ఒప్పుకుంది, దట్స్ ఆల్. ఇక నువ్వు ఆ 2000 ఇవ్వక్కర్లేదు, వస్తాను. మధ్యాహ్నం రాదు వచ్చాడా? వచ్చాడు. మరి నాతో చెప్పలేదే? చెప్పడానికి మీరు ఇప్పుడేగా వచ్చారా? బాకీ తీర్చేసేవాడుగా? లేదు, ప్రయత్నించాను. ఓహో, నీ ప్రయత్నం నువ్వు చేసావన్నమాట, అందుకే తృప్తిగా బాకీ తీరిపోయిందని చెప్పాడు. ఎలా తీరుతుంది? ఇచ్చి నన్ను తీసుకోలేదే. అంతకంటే విలువైంది ఏదో పొందే ఉంటాడు. ఏమిటి మీరు అనేది? ఏముంది, తొలి పరిచయంలోనే నీ అందాన్ని ప్రదర్శించి వాడి మర్చిపోకొచ్చావు. ఆ అందాన్ని ఎర చూపించి వాడిని ఇంటి చుట్టూ తిప్పుతున్నావు. ఇప్పుడు ఆ అందాన్ని అందించే బాకీ కూడా ఉద్యోగం పేరుతో తిరగనేసిందని ఏమైనా చేయగలవు? ఎవరు మీరేనా ఇలా మాట్లాడేది? ఒక్కసారి ఆలోచించండి, ఉద్యోగం ఏం చేస్తానన్నా? మీరే తప్పు లేదు, చెయ్యని బలవంతం చేశారు. ఆ రాజనింటికి ఎవరు తీసుకొచ్చారు? మీరు కాదు. స్నేహం పేరుతోను బాకీ తాకుతోను పదే పదే వస్తుంటే అతని మీద అసహ్యంతో గాజులు విసిరికొట్టాను. ఇంకెప్పుడు ఇంటి చుట్టూ తిరగద్దన్నాను. ఉక్రోషంతోనూ అవమానంతోనూ అతను ఉన్నవి లేనివి చెప్తే అవన్నీ నమ్ముతారా? ఆ మాత్రం విశేషణ ఆలోచన లేదు. చెప్పుడు మాటలు నమ్మి సంసారాన్ని నాశనం చేసుకోవడం చాలా దౌర్భాగ్యం అండి. మీరు ఈ స్థితికి దిగజారుతారని దేని కల్లో కూడా అనుకోరు. సీత చెప్పింది నిజమేనా? మరి ఆ రాజుగాడి ఈర్షతోనే చెప్పాడా? నేను అనవసరంగా తొందరపడ్డాను. రాజీనామా.
ఏడు సిటీ బస్ లే గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నావు ఏం కళ్ళు కనబడలేదు ఐస్ ఆర్ నాట్ సీన్ ఏంటిదే ఐస్ ఆర్ నాట్ సీన్ ఐస్ కాదు వయసు మళ్ళీ పోయి నీకే చెత్తవరం వచ్చింటుంది తాతయ్య తాతయ్య ఆవేదనేవాడు నువ్వే తీతయ్యా తీరేంద్ర కుర్రోడు పట్టుకుని తాతయ్య తీతయ్య అంటావు ఏం రేబాన్ కళ్ళజోడు బ్రూస్లీ బనీను బెల్మెటర్ ఫ్యాంటు కనబడడం లేదు ఎందుకు కనబడలేదు అంత కనబడుతుంది దిష్టి బొమ్మలా కనబడుతుంది ఒక గజం గోచి పెట్టుకుని రామకృష్ణ అంటూ ఏమున్న కూర్చొని ఏమిటి తాతయ్య అంటాను ఇదిగో మళ్ళీ ఆ మాట అంటే జూడో ఫైట్ చేసి బ్రూస్లీ ఇంకా పోతున్నావు ఏయ్ నేనే ముసలాడు అనుకుంటున్నావా నీకంటే 6 నెలలు చిన్న 60 ఏళ్ళు చిన్న ఓ పంచాయి వేసుకో బాల్తీ నోట్లో పెట్టుకో 3 చక్రాల సైకిల్ వేసుకుని స్కూల్లో చేరు మళ్ళీ తిరిగి రాగా దేశాన్ని దరిద్రం వెళ్ళిపోతుంది కుర్రట కుర్ర కర్ర లేకుండా నడవలేని వయసు కుర్రలు తక్కువ కుర్ర సన్నాసి దాంతో సరసాలు అడ్డం కెడుతున్నాడు అందుకే ఈ టెక్కు నిన్ను బ్రూస్లీ సరే ఇక్కడ కొట్టాలి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాం అవును మీరు ఉద్యోగానికి ఎందుకు రాజీనామా ఇచ్చారు అది చెప్పండి గోపి గారు కొన్ని నిలబెట్టుకోవాలంటే కొన్ని పోగొట్టుకోవాలి అయినా జీతం కంటే జీవితం ముఖ్యం కదా ఉద్యోగం వలన అంత ఇబ్బంది ఏమొచ్చింది సిస్టర్ ఏమొస్తేనే పరిస్థితులతో రాజీ పడటం కోసం రాజీనామాకి తప్పలేదు సిస్టర్ మీరు ఆఫీసులో లేకపోతే ఆఫీస్ ఎలా ఉందో తెలుసా ఎలా ఉంది ఇంటర్వెల్ లేని సినిమాలాగా మహా బోరుగా ఉందండి సరే కానీ సుమతి ఎలా ఉంది సుమతి అందరూ దాన్ని గురించి అడగండి ఏం చెప్పుకుంటారు చెప్పండి అంతర్జాతీయ ప్రతిభల పోటీలో ఫస్ట్ వచ్చేటట్టుంది నా పాదాలు కనపడతీతాలు ఏనుగుని మొసలు పట్టుకున్నట్టు పట్టుకుని పాదపూజలు ఉధృతంగా సాగించేస్తుంది దానికి తీయండి ఎప్పుడు రామారావు నీ ఫ్యామిలీ అఫేర్స్ లో నేను కలగ చేసుకోకూడదు అనుకో కానీ నాకెందుకులే ఏమిటని అడగమేమిటయ్యా ఏమిటి నువ్వు ఆఫీసు మానేసి ఇంట్లో అయినా కూర్చో లేకపోతే నువ్వు ఆఫీస్ కడుతూ నీ పిల్లలు వెంట పెట్టుకు తీసుకుపో ఏం జరిగిందండి ఏం జరిగిందంటే ఏమిటయ్యా రోజు ఇల్లు క్లబ్లే తయారైతాను జులైలు తుండర్లు క్యూలో నిలబడి మీ ఇంట్లో మీ ఆవిడతో మీటింగ్లు ఎదురు పెడితే పుట్టాలని నన్ను బొడి చేయగలను చిచ్చి 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 అందుకే అన్నారు భార్య రూపవతి శత్రువు అని ఇప్పుడు గుండ్రంగా ఉన్నాడు వెళ్ళి చూడు చూడలే ఏమండి ఈవేళ మార్నింగ్ లేదండి అద్దం ముందు నిలబడి గడ్డం గీసుకుంటున్నానండి ఏదో కాళ్ళకు కొంచెం మెత్తగా తగిలినట్టుంది మా ఇంట్లో తిరిగే బావురు పిల్లలే అని అనుకున్నాను అమ్మ కాదండి అది నా భార్య పుట్టుక సరీ తప్పులు లేకుండా పాద పూర్తి చేసుకుంటుంది ఏమండి ఏదో ఒక రోజు లేదండి నా రెండు కాళ్ళు పీకి మందిరంలో పెట్టి భార్య ఎత్తున పని చేస్తుంది నాకు తెలుసు అప్పుడు మాత్రం నేను కాళ్ళున్నా సరే ఎంతోటే నడవాలి నేను నవ్వారా హలో నమస్కారం సార్ సిస్టర్ రాజీనామా ఇచ్చిన చాలా బాధపడ్డానండి దానికి కారణం ఏమిటో కారణాలు అందరికీ చెప్పాలా మరియు మొన్నే తెలివించుకున్నాను నా వెయిట్ హైట్ను ఆవిడ రాకపోతే ఆఫీస్కి ఆవిడ రాకపోతే ఆఫీసులో ఎవరికి కాలక్షేపం లేక విరహం పెరిగిపోయిందా ప్లీజ్ గో అవే ఐఎమ్ నాట్ ఇన్ ఎ గుడ్ మూడ్ అందరినీ ఇంటికి పిలిపించుకొని కాలక్షేపం చేసేటప్పుడు ఇక ఉద్యోగం అనేది దానికి నా కన్నీడు చూడటానిక వెళ్ళి చేసుకోకుండా ఉన్నా బాగుండేది సంసార సుఖమే లేదు ఇంత మహాపత్రిత ఎలా దొరికింది బాబు ఇది ఇది అసలు మారుతుందో మారదో లట్టు మారి లోకైక జౌరే ఏకైక ఏకైక లోకైక జౌరే గోపయ్య ఏ బాబాయ్ గోపయ్య ఇక వాయించవయ్యా గోపయ్యా వాయించవయ్యా అందాల నీ మురళి వాయించవయ్యా గోపయ్యా వాయించవయ్యా
నిన్నటి దాకా నిన్ను చూస్తే నిద్రొచ్చింది, ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే వేడి పుట్టింది. నిన్నటి దాకా నిన్ను చూస్తే నిద్రొచ్చింది, ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే వేడి పుట్టింది. నిన్ను ముట్టన ఒడిసి పట్టన ముద్దు పెట్టన మాజు తెచ్చన, నిన్ను ముట్టన ఒడిసి పట్టన ముద్దు పెట్టన మోజు తీర్చన, నిన్ను ముట్టి ఒడిసి పట్టి ముద్దు పెట్టి మోజు తీర్చి జండాపై కపిరాజును జామ్మని నిలబెట్టన. లక్తుమారి లోపై కజావురే, లక్తుమారి లోపై కజావురే. ఏడు సముద్రాలు దాటిపోదామా, చుక్కలలోకి ఎగిరిపోయి అక్కడే ఉందామా. రక్కలేసుకొని ఏడు సముద్రాలు దాటిపోదామా, చుక్కలలోకి ఎగిరిపోయి అక్కడే ఉందామా. తనివి తీరగా ఆశలోరగా మలపు మీరగా తెల్లవారగా, తనివి తీరగా వలపు మీరగా తెల్లవారగా, తనివి తీర ఆశలూర వలపు మీర తెల్లవార. లక్కా బంగారంగా అతుక్కుని పోరామా, లక్తుమ్మ అరెల్లో కైక జాబురే. గోపయ్య వాయించవయ్యా ఏకైక ఏకైక లోకైక జావురే. గోపయ్య వాయించవయ్యా. అనాథరక్షగా నా పతిదేవునికి ఏమైనది? ఏమిటి ఓగుడు? స్వామి స్వామి ఆగండి ఆగండి స్వామి ఆగండి. నేనే పంచమహాపతివ్రతల స్థానే సృష్టిలోనే నిజంగానే ఆకలి తప్పి కల్మరచి ఏ కాలము ప్రాణేశునే ధ్యానించే సిసలైన సాధ్వినైతే తానోగడం జోగడం మానేయాలని నారికేళ ఫలమా మా వారి దీవించుమా. స్వామి మారిపోయారా? మీ ఊగడం తగ్గిపోయిందా? అయ్యో చిటి కళ్ళలో కూడా చూపండి. మేమే ఆ కొబ్బరికాయ కింద కొట్టిలేదు, నా నెత్తిన కొట్టింటే నా నేను ఎప్పుడో సెలవు తీసుకునేవాడిని. అంత మాట అనకండి స్వామి. నా పాతివత్య మహిమ వల్ల మిమ్మల్ని మామూలు మనిషిగా మార్చుకోగలిగాను. ఆహా, నేను కూడా సావిత్రి అందతి కోమలో చేరిపోయాను. ధన్యరాల్ని స్వామి ధన్యరాల్ని. నేను ఉపన్యాసుల్లోనో బైరాగుల్లోనో కలిసిపోతాను స్వామి. నేను ధన్యుడైపోతాను. కాఫీ.
సీత. ఏంటండి, ఏమైనా కావాలా? ఏం అక్కర్లేదు, పడుకో. పర్వాలేదండి. పర్వాలేదు, పడుకో. నా పుట్టుకకి అర్థం అందం మిమ్మల్ని కట్టుకున్నాకే ఏర్పడింది. అందుకే నా బ్రతుకంతా మీ గుండెల్లోనే పండిపోవాలని ఆశీర్వదించండి. మళ్ళీ మళ్ళీ నేను మీకోసమే పుట్టాలని తీర్చండి. యుగాలు ఎన్ని గడిచినా, చీకటి వెలుగులు ఎన్ని వెళ్ళినా, తీర్చేప్పుడు రాముడిది. ఆ మాట చాలండి నాకు. సీత, నీ పుట్టినరోజు సంగతి నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? చెప్పడానికి పుట్టే కదా తెలిసేది. నేను ఈ రోజే పుట్టాను. అబ్బో, అమ్మాయి గారికి పుట్టగానే తెలివితేటలు వచ్చేసినాయే. ఆ సీత, ఈరోజు ఉదయం నాకు ఆఫీస్ లేదు, ఇద్దరం కలిసి బజార్కి వెళ్దాం. త్వరగా రెడీగా ఓకే. ఒంటిగా ఉంగరాలు చూపించండి. ఇప్పుడు ఇంత డబ్బు కోసం ఉంగరాలు ఎందుకండి? నా ఆనందం కోసం. నువ్వేం మాట్లాడదు, ఇవి చూపించండి. పచ్చటిని ఒంటి రంగుకి ఇది ఎంతో బాగుంటుంది. అవునండి, చాలా బాగుంది. దీనికి బిల్లు వేయించండి. ఏమండి ఆ నెక్లెస్ చూడండి, చాలా బాగుంది కదా? అవును. ఏమండి ఆ నెక్లెస్ చూపించండి. కొత్త డిజైన్. దీని రేట్ ఎంత అండి? 2500. వద్దులేండి. సారీ సీత, ఇప్పుడు నీ కోరిక తీర్చలేకపోయినా వచ్చే పుట్టినరోజుకి ఈ నెక్లెస్ తప్పకుండా నీకు కొనిస్తాను. భలేవారండి, బాగుందని చూసేనే తప్ప కావాలని కోరుకున్నానా? నిజానికి నగలు హారాల కంటే మీ తెచ్చే పూలదండే నాకు ఇష్టమైంది, విలువైంది కూడా. సీత, పెడదామా? వస్తా సార్. సీత, నువ్వింటికి వెళ్ళు, నేను ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం సెలబెట్టి ఇంటికి వచ్చేస్తాను. చూడు, నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు ముస్తాబై రెడీగా ఉండు, సాయంత్రం పిక్చర్ కడదాం. అలాగే. సీత, జాగ్రత్తగా వెళ్ళు. హ్యాపీ బర్త్డే సీత. ఏమిటి గారు, ఏమిటి మీరు అండి? నేననేది ఏమిటయ్యా? వెర్రివాడి బెల్లం వాడు కట్టుకెళ్ళా వదిలేని సామెతే ఉంది. అంటే? అంటే ఏమిటి? భర్త కన్ను కప్పి అడ్డమైన మగాడితోటి సంబంధం పెట్టుకున్న ఆడదాన్ని కిరాయి వాళ్ళ తప్ప మరెక్కడ చూడలేదు. వదలవయ్యా, చేత అయితే నీ ఒగలాడి పెళ్ళాన్ని అల్బులే పెట్టుకో, రోజుకు ఒకటి రావడం. చిచ్చి చిచ్చి చిచ్చి, ఈ వేళకి ఇవాళ నిన్ను ఇలా పంపించా రాదు కడతాం సరసాలా. ఇదే నా పెళ్ళం అయితే నరికి పోటీ పెట్టుండేవాడి. అసలు ఈ భాగవతం అంతా నువ్వే జరిపిస్తున్నావేమో. ఈ ఉగ్రరూపంలో నిన్ను చూస్తుంటే కాళికాదేవిలా ఉన్నావు తెలుసా? తెలుసుకున్నావుగా, ముందు బయటికి నడు. లేదా? ఎందుకంత కోపం సీత? నేను నీ ప్రేమను అందుకోవాలనుకోవడం నేరమా? పండంటి కాపురాలు చిచ్చు రగిల్చే నిన్ను నరికి నా పాప. అలాగే కానీ, అసలు నేను ఎందుకు వచ్చాను, నేనేం తెచ్చానో తెలుసుకుని తరువాత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఓకే, పొద్దున షాపులో నువ్వు చూసి మోజుపడ్డహారం. అసలు చేతగానే రామారావుని అడిగావు కానీ అదే నన్ను అడుగుంటేనా? అక్కడే అప్పుడే నీ కోరిక తీర్చుండేవాడిని. అయినా పర్వాలేదు సీత, నీకోసం ఏమైనా ఇవ్వగల ఈ దాసుల కోరిక తీర్చు ప్లీజ్. నీ కానుకలు కమ్ముడిపోయే బజార్లో సరుకుని కాదు, సంతలో పసుని కాదు. నువ్వు మనుషుల్లో పుట్టిన మృకాలివి, అందుకే నీకు అర్థం కాదు.
నువ్వు తిట్టినా చాలా అందంగా ఉంటావు సీత. ముందుకొచ్చావో నీ అంతం చూస్తాను. పోయి ఇద్దరం కలిసి చూద్దాం, ఆనందపడచ్చిన చూద్దాం. ఓకే వస్తాను భయ అంతా నేను చూసుకుంటా. నన్ను కొడతావి, పుట్టినరోజున పెళ్ళా మోజు తిట్టలేని చవటవి అర్థమో చూడవి. కోరిన హారాన్ని తెమ్మంది తీసుకొచ్చారు, అందుకే నా సరదా తీరుస్తుంది. తప్ప అబద్ధం వారు మాట్లాడే అబద్ధం. మోజుపడ్డ హారాన్ని ఇలా పారేస్తావే? నేను వచ్చానా? ఏమండి వాడు మాట్లాడి నమ్ముతున్నారా? అదంతా అబద్ధం అండి. ఇంకా నన్ను నమ్మిస్తానని చూస్తున్నావా? వాడి కౌపిట్లో ఉంటావు నేను కళ్ళారా చూశానే. ఆ రోజున బాకీ తీర్చడానికి గాజును వాడి ముఖాన్ని కొట్టానని పెద్ద పతివ్రతల కట్టబుడు చెప్తావు. ఈ రోజు నీకు ఏం బాకీ ఉన్నాడని తీసుకొచ్చాడే ఈ హారాన్ని? ఏం తెలీదు? ఉదయం చూసి మూతపడ్డ హారాన్ని నువ్వు చెప్పకపోతే వాడు ఎలా చూస్తాడు? నువ్వు చేసిన పాపాలని దాచుకెళ్తే అందుకే అగ్ని సాక్షిగా పెళ్లి చేస్తున్న నీకు కొట్టు సాక్షిగా నిన్ను చంపాల్సిన అవసరం దాచలే. నువ్వు చేసిన పాపాలకి గోదావరిలో పడి నువ్వు చెప్పాలి. అనుమానాలతో అవమానాలతో జీవ చాలా మిగిలిన ఈ అబ్బాయి గురాలు కదా విన్నావుగా. చెప్పన్నయ్య నువ్వే తీర్పు చెప్పు. మౌనంగానే నీ అభిప్రాయం చెప్పేశావా అన్నయ్య? వెళ్ళిస్తాను. ఆడపిల్ల కమ్మ లేకపోవడంతో కడుపులో దాచుకునేవారు, కట్టుకున్న మనిషి లేకపోవడంతో గుండెలో పెట్టుకునేవారు కరువైపోతారని ఇప్పుడే తెలుసుకున్నాను. వస్తాడు అది వెళ్ళమ్మా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అవును నేను కూడా వెళ్ళిపోమంటున్నాను. నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదమ్మా. అతని కళ్ళ ముందుకు వెళ్ళి అక్కడే బ్రతకాలి. వదినా సీత, కోర్టు మనుషులను దూరం చేయగలదే గాని ఈ బంధాన్ని తెంపలేదమ్మా. విడాకులు పుచ్చుకుని కూడా నువ్వు దీన్ని మెళ్ళోంచి తీసివేయగలిగావా? అందుకేనమ్మా అగ్నిసాక్షిగా వేయబడ్డ ఈ మూడు ముళ్ళు ఎప్పటికైనా గెలుస్తాయి. వెళ్ళు, అతని ముందుకు వెళ్ళు. తొందరపాటుతో అతను పోగొట్టుకున్న దాని విలువేమిటో అతను గుర్తించేడుచి అతన్ని మార్చుకుని నీ కాపురాన్ని నిలబెట్టుకోమ్మా. వెళ్తాను వదిన. ఎంత ప్రయత్నించైనా ఎంత తపనపడైనా ఆయన్ని నా వైపు తిప్పుకుంటాను. నిజాన్ని ఆయన కళ్ళ ముందు వెలిగిస్తాను. వస్తాను వదిన. ఈ ముగ్గులన్నీ ఎవరేశారా? నాకు తెల్లదండి, నేను లేచి తలుపు తీసేసరికి వేస్తున్నాయండి. ఏమిటి రోయ్ ఇవాళ కాఫీ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి, హోటల్ నుంచి తీసుకురావటం అని పింకెళ్ళి పెట్టావా? నా కాఫీ చేయడం వస్తే కాఫీ హోటల్ పెట్టుకున్నాండి కదండి. మరి అయ్యగారు నేను ఫ్లాస్క్ తీసుకుని కాఫీ కలుపుతున్నానండి. ఎదురింట్లో కొత్తగా వచ్చిన అమ్మగారు పిలిచి కాఫీ ఇచ్చారండి. అది తెలుసు అంట కదండి.
ఎదురింట్లోకి కొత్తగా వచ్చిన అమ్మగారా? హాయ్. ముగ్గురు కూడా ఆరే పెట్టుంటారండి. ఇల్లంతా సర్దిచ్చాను. ఇది థ్యాంక్స్ అన్నయ్య. ఇంటిని సర్దటమే కాదు, నా కాపురాన్ని కూడా నువ్వే సరిదిద్దావు. నీ కాపురం నిలబెట్టడానికి నువ్వేం చెప్పినా చేస్తా. మనసారాను అనే ఆ మాట కాదు గోపి. తోడబుట్టిన అన్న తల తిప్పేసుకుని వెళ్ళిపోమన్నా, ఏ బంధం లేకపోయినా చెల్లి అంటూ అండగా నిలిచావు. అందుకే కొన్ని అనుబంధాల కంటే ఇలాంటి రుణానుబంధాలు చాలా గొప్పవి. నువ్వు ఎక్కువగా పొగిడేస్తున్నావు, నేను అనవసరంగా పాడైపోతాను. సరే చెల్లయ్య, నువ్వు వాసించినట్టు బాబు మాట్లాడంటావా? తప్పకుండా గోపి. కాలం పరిస్థితులు అనుకునిస్తే నా ప్రయత్నం పడిస్తుంది, ఆయన తప్పకుండా మారుతారు. చెల్లె, నీ నమ్మకం నిజం కావాలి, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. వెళ్ళొస్తాను, మళ్ళీ రేపు. ఏమిటి ఎదురింట్లో ఏదో కొత్త జంట దిగినట్టుంది? రావలింగ కుమార్, నీకు భలే కాలక్షేపరా. సీత, రేపు వస్తావుగా? ఓకే, వెళ్ళు. సీత, ఆ పక్కన చేమరమయ్య గాడు ఉన్నాయను వీడి సాయంతో దుకాణం తెరిచినట్టుగా ఉంది. రామరా, ఇది నీకు తెలుసా? అదేనయ్యా, నీ మాజీ భార్య సీత ఎదురింట్లో మకం పెట్టింది. అలాగా అలాగే అంటావేమిటే? నాకు ఎలాగెలాగో ఉంటేను, నువ్వు ఇక్కడ ఆవిడ అక్కడ చాలా బాగుందయ్యా. ఇదిగో, పైగా ఎవరు తొలగిందో తెలుసా? ఆ చేమరమయ్య గారు లేడు, గోపిగాడు. గోపిగాడుతో ప్లీజ్ నాకేమో చెప్పకండి, దయచేసి చూడండి. వెళ్తాను కానీ రామారావు, నీ ఇంటి ఎదురుకుండానే ఎందుకు డేరాదించింది అని. ఓహో, తన పాపులారిటీని చూపించి నీకు పిచ్చెక్కించాలని. అవునులే, కొబ్బరి నూనె ఉంది మరి, ఈగలు వాళ్ళకి ఏం చేస్తాయి? ముందు బయటకు వెళ్తారా లేదా? వెళతానయ్యా. ఏదో ఒక మంచి రోజు చూసి దానింటికే వెళతా. ఏమిటయ్యా నా మీద కోపడతావు? ఇదిగో, ఓహో, ఆవిడేం అనలేవు కదూ. రామారావు, నీ స్థితి చూసి నేను జాలిపడి మాట్లాడతా. సీత వచ్చిందారా? సీత వచ్చింది, సీత వచ్చింది సార్. సీత? ఎవరా సీత, ఏమా కథ? ఇంకే సీత సార్, మన రామారావు మాజీ భార్య సీత. ఎవరు? ఆ విడాకులు పగలాడా? ఏమిట్రా నిజానా? పుట్టు గురు, ఊళ్ళోకి దిగి మన రామారావు ఇంటి ముందున్న కొంపలో కాపురం పెట్టింది గురు. గురు, అసలే జాంపండులా ఉండేదా? ఈ మధ్య మరి కాస్త రంగుమారి మిగిల పండిన జాంపండులా. అప్పా అప్పా. అయితే ఈ సీత మన రామారావు కళ్ళ ముందే తోలు బొమ్మలాటాడి ఆయన ఎర్రవిధం చేయబోతుందన్నమాట. కరెక్ట్ గురు. అయితే ఈ సీత మన రామారావు కళ్ళ ముందే తోలు బొమ్మలాటాడి ఆయన ఎర్రవిధం చేయబోతుందన్నమాట. కరెక్ట్ గురు. మీరు నా దగ్గరికి వచ్చారా? దగ్గరకు నువ్వు వస్తే దూరంగా నేను ఉండగలనా? అంటే జరిగిందంతా మర్చిపోయి నన్ను మళ్ళీ నీ జరగబోయేదాన్ని ఊహించి నీకు కొత్త జీవితాన్ని అందివ్వాలనే వచ్చాను సీత. ఏమండి, నేను మీ ముందుకు వచ్చింది ఈ క్షణం కోసమేనండి. మీ కళ్ళ ముందు కనిపించి, మీ మనసు కదిలించి మీ గుండెల్లో నిండిపోవాలనే వచ్చాను. కానీ నా కళ ఇంత తొందరగా నిజం అవుతుందని ఊహించలేదు.
రాత్రిలో విచ్చిన సుఖానికి విలువ. ఏ అలా ఉండిపోయావే, నీటి మానింత పిడాకులిచ్చి నీ పేర దరగడ చేసుకుంటే ఎక్కడికో పోక నా ఇంటి ముందుకే వచ్చి మకం పెడతావా? నన్ను డబ్బులు పాలు చేయాలనేగా, 10 మంది నన్ను బేరెత్తి చూపించి బెక్కిరించాలనేగా, నీ పాటి ప్రచెప్పినట్టును చూసి మైమరిచి వచ్చాను అనుకున్నావు కదూ? కాదే, ఒకప్పుడు నీకు తాళి కట్టి భార్య అని ముద్ర వేసాను నేను. ఈ రోజు నీ అందానికి విలువ కట్టి పతితాన్ని ముద్ర వేయడానికి వచ్చాను. నీ పొడు జీవితానికి నంది పలికాను. నన్ను ఇష్టం వచ్చిన వారితో ఒళ్ళు ముట్టు బ్రతకు. ఒక రాత్రి అంతా గడిపి 100 రూపాయలు ఇస్తే సరిపోతుంది అనుకున్నారా? ఏ విత్తం అనేది? ఒక పూట నా దగ్గరికి వచ్చిన మనిషి 2000 బాకీ వదిలేశాడన్నా, గుర్తుందా? ఒకసారి నా స్పరిశ కోసం 100 విలువైన నెక్లెస్ నాకు ఇచ్చాడని మీరే చెప్పారు, మర్చిపోయారా? అవునులే, భార్యగా మిమ్మల్ని పూజించిన రోజుల్లోనే నా విలువ తెలుసుకోలేని గుడ్డివారు ఇప్పుడు ఎలా తెలుసుకుంటారు? 100 రూపాయలు భార్యకి పతి తన పేరు పెట్టి 100 రూపాయలు ఇచ్చి అనుభవించిన మీకు ఆడదానికి శరీరమే అర్థమవుతుంది, కానీ మనసు, ప్రేమ, ఆరాధన, అనురాగం ఎలా అర్థమవుతుంది? వాటి తెలుస్తుంది. లోకంలో డబ్బుతో కొనలేని అనుభూతులు ఎన్నో ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. హలో సీత. నువ్వు వచ్చావని తెలిసి చూద్దామనా? కావలసిన సాయం చేద్దామని కూడా. అవును, చాలా గొప్ప మనిషిని. ఇంతకు ముందు నువ్వు చేసిన సహాయం నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేను. పచ్చని నా కాపురంలో చిచ్చు పెట్టావు, భార్యాభర్తల్ని విడతీశావు, ఇంకా ఏం మొహం పెట్టుకుని వచ్చావు? గెట్ అవుట్. సారీ సీత, జరిగిన దానికి ఎంతో బాధపడుతున్నాను. మీ సంసారాన్ని బాగు చేయాలని రామారావుకి ఎన్నోసార్లు నచ్చ చెప్పాను, కానీ అయిందేదో అయిపోయింది. నా మూలంగా ఒంటరిదాని పోయారు, అందుకే ఆ లోటు తీరుద్దామని. నిజం సీత, నన్ను నమ్ము, నా ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఓహో, అవి నీకు తీయడమే తెలుసు అనుకున్నాను, ఇవ్వడం కూడా తెలుసు అనమాట. అయినా అవి నాకెందుకు? పాడు ప్రాణాలకి ఈ ప్రపంచంలో పెద్ద విలువ లేదు. మరి ఏం కావాలి? మీ ఆఫీస్ లో ఉద్యోగం ఖాళీగా ఉందట, ఇప్పించగలవా? కోర్స్ అదింత పని, మా కొత్త బాస్ నా చేతిలో నుంచి ఒక్క ముక్క చెబితే పని జరిగిపోతుంది. కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను, రేపే నేను ఆఫీస్ తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పిస్తాను. ఓకే, రేపు 9 గంటలకల్లా రెడీగా ఉండు, వస్తాను. ఓకే, రేపు 9 గంటలకి ఆఫీస్. ఓకే. సీత, బాస్తో అన్ని విషయాలు మాట్లాడేశాను, నువ్వు నాకు తెలిసిన దానివని, కళ్ళు చిదిరి అందం కలదానమని కూడా చెప్పాను. ఈ రాజు మాట విసిరినా చూపు విసిరినా సూటిగా తగలాల్సిందే. అమ్మా, అయ్యారు రమ్మంటున్నారు. వెళ్ళు సీత, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఏమయ్యా రాజు? ఏమండి ఈ అమ్మాయి? మన రామారావు వదులుకున్న అదృష్టం. ఓహో, అయితే ఇప్పుడు ఒంటరిగా ఉంటుందన్నమాట. ఎంతగా మన రాజు సెటిల్ అయిపోయినట్టున్నాడు సార్. పబ్లిక్ టాక్సీ ఒకరు సొంతం అనేదే ఉంది. సీత, ఏమైంది? నాకు ఉద్యోగం దొరికింది, ఇవాళ జాయిన్ అవ్వమా. నేను చెప్పానుగా నా మాటకు తిరుగులేదని. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఇదే నీ సీట్.
May I come in, sir? Yes, come in. Mr. Ramarao? Sir. Ujjogamlo chere enna alayindi? Aarellayindi, sir. Aarell nunchi panchestu kuda office ki time ki raavalani teliyada? Sorry, sir. Chesina tappunu sorry ane rendu akshalato cheripeddam anukuntunnava? Adi kaadu, sir. Inkem maatladu? Chudu. పనికి ఆలస్యంగా వచ్చినా పనిలో తప్పులు వచ్చినా సహించే మనిషిని కాను. అండర్స్టాండ్? కాలం చాలా విలువైంది. విలువైంది ఏది పోగొట్టుకున్నా చివరికి మిగిలేది విచారమే. గుర్తుంచుకో, ఇదిగో ఫైల్. తీసుకువెళ్ళి కరెక్షన్స్ ఉంటే చూసి టైప్ చేయించు. ఎస్ సార్. యూ కెన్ గో. ఏ రామారావు, ఆలస్యంగా వచ్చినందుకు బాస్ అత్యంత చల్లాడా? ఫేస్ తెల్లగా తయారైంది. ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. రామచంద్రయ్య. అయ్యా, ఈ ఉత్తరం టైపిస్ట్కి ఇచ్చి టైప్ చేసాం మనం. అమ్మా. రామచంద్రయ్య, ఈ రాత అర్థం కావటం లేదు. ఒకసారి రామారావు గారిని వచ్చి చెప్పాళ్ళమని. అయ్యా, ఈ రాత ఏమిటి అర్థం కాలేదన్నావట? నీ రాత నా రాత? నా రాత నాకెప్పుడో అర్థమైంది. అర్థం కానిదల్లా మీ రాత. తెలివిగా వాక్కు, తెలిచాడ ఉంది ఏమిటో చెప్పు. చూడండి మిస్టర్ రామారావు గారు, పరాయి వాళ్ళని మీరు గారని గౌరవించడం కనీస సంస్కారం అని తెలుసుకోండి. ఏమిటో అనేది మర్యాద నేర్చుకోమంటున్నాను. కట్టుకున్న దాంతోనూ కిరాయికి పెట్టుకున్న దాంతోనూ మాట్లాడినట్టు మాట్లాడకండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. క్షమించండి మేడం, దయచేసి తమకు అర్థం కాని ఏమిటో తెలియజేస్తారా? అమ్మా, మిమ్మల్ని అయ్యగారు రమ్మంటున్నారు. వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, బాస్ రమ్మన్నారంట. What are you doing here, Mr. Ramarao? లోపల ఫైల్. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఇలా తాటుమాటుగా మాట్లాడటం ఎప్పటి నుంచి మొదలెట్టావు? లోపల ఆఫీస్ మ్యాటర్స్, ప్రైవేట్ మ్యాటర్స్, పర్సనల్ మ్యాటర్స్ ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాం. అవన్నీ ఇలా తాటుగా వింటేనా? నీకు అసలు మేనర్స్ ఉందా? ఇలా దొంగ తాటుగా మాటలు వింటాం దొంగతనం కంటే పెద్ద నేరం. మైండ్ ఇట్, గో టు యువర్ సీట్. కమ్ ఆన్ సీత. ఏ రవ్వల రాణి సీత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన టైం 5. గౌడు గేదె లాంటి పాలవాడు వచ్చింది 5:30. జిడ్డుమొహం పూలవాడు 5:45. అంటే పావుత కారు అన్నమాట. లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో బయటకు వచ్చేశారంటే బహుశా వాళ్ళు వ్యాపారం చేసుకుని ఉంటారు. పెద్ద వేషాలు వేసి ఉండరు చిల్లర కదా వాళ్ళు. అమ్మో, ఇది చూస్తే రోజు రోజుకి సంఖ్య పెరిగిపోయేటట్టుంది. రేపటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండి భద్రాసుకో. అమ్మో, ఏమిటి కారు? షావుకారు షికారు దాకా వచ్చింది. హాయ్, జస్ట్ మినిట్, ఇప్పుడే వస్తాను. ఓకే, హరీ అప్. ఓహో, ఈ ఆటీన్ రాణి ప్రతిభ అంటురాగంలో అంటుకుపోయింది అనమాట ఊరంతాను. ఈవేళ కారు వచ్చింది, రేపు బస్సులు దిగుతాయి. ఎల్లుండి స్పెషల్ ట్రైను. ఆరింటి కారు వారు రాక 6:02. సీత, అన్నదమ్ముల బిడ్డలమైన ఒక తల్లి పిల్లలా పెరిగా. మీ పెళ్లికి రాలేకపోయినందుకు నేనెంతో బాధపడ్డాను. హాయిగా కాపురం చేసుకుంటావని ఆశించానే కానీ
ఇలాంటి దురదృష్ట పరిస్థితుల్లో చూస్తాననుకోలేదమ్మా. అన్నయ్య, దేవుడు నా రాతలా రాసి పెట్టుంటే దానికి ఎవరేం చేస్తారు? నాన్సెన్స్, దేవుడు కాదమ్మా నీ కాపురం నాశనం చేసింది. ఆ రాజు రామలింగం, వాళ్ళ మాటల్లో నీకు అన్యాయం చేసింది ఆ దౌర్భాగ్యుడు రామారావు. చూస్తుంటు వాళ్ళకి బుద్ధి వచ్చాడు చేస్తాను. అన్నయ్య ఆవేశపడకు, నిజాన్ని నిరూపించడానికి ఈ సమయం రావాలి. ఆ సమయం ఎప్పుడు వస్తుందని? నువ్వు ఇలా ఎడారి జీవితం గడపడం ఎంతకాలమనమ్మా? త్వరలోనే ఆ క్షణం వస్తుందని నా ఆశ. ఆయన తప్పకుండా మారుతారు, ఆ నమ్మకం నాకుందన్నయ్య. అది సరేనమ్మా, ముందు ఆ రాజుని రామలింగాన్ని. వద్దన్నయ్య, నేను ఒంటరిదాన్ని అనుకున్నప్పుడే ఆ పాపాత్ములు మరింత ముందుకొస్తారు, అప్పుడే వాళ్ళ ఆటలు కట్టించవచ్చు. అందుకే కొన్నాళ్ల పాటు మన ఇద్దరు అన్నా చెల్లెలవని ఎవరికీ తెలియనివ్వద్దు. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నీ కాపురం నిలబెట్టడానికి ఏమైనా చేస్తానమ్మా. మోహన్, మోహన్! హలో రవి. హలో. ఏమిట్రా ఇలా వచ్చావు? ఏం లేదురా, స్నేహం అనే నేటిలో కాసేపు చల్లగా గడుద్దాం అనిపించింది, అందుకని వెంటనే వచ్చేసాను. అవునులే, కవిత్వం ఎప్పుడు వస్తుందో చెప్పలేనట్టి కవిగాడు ఎప్పుడు వస్తాడో కూడా చెప్పలేము. సీత, వీడు నా బెస్ట్ ఫ్రెండ్, లోకానికి పెద్ద పేరున్న రచయిత, కవి. నమస్తే. పెద్ద పేరున్న వాడిని కాదులేండి, చిన్న పేరే, రవీంద్ర. పేరు చిన్నదే కావచ్చు, కానీ దానికి ఉన్న ప్రఖ్యాతి చాలా పెద్దది. చంపారు అయితే మీరు కూడా. మీ అభిమాని. చాలా థ్యాంక్స్. వెరీ గుడ్. అయితే అభిమాని అభిమాన పాత్రుడు మాట్లాడుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తాను. అన్నట్టు రవి, ఈవిడెవరో చెప్పలేదు కదూ, ఈవిడ మా సీతని మా ఆఫీసులో టైపిస్ట్. కూర్చోరా, కూర్చోమ్మా, ఇప్పుడే వస్తాను. మీరు సాహిత్యం బాగా చదువుతారా? నన్ను కదిలించి చదివించే వాటిని మాత్రమే చదువుతాను, అంటే మీ రచనలు వంటివి. థ్యాంక్స్. మరి నా రచనలో మీకు నచ్చనం ఏమిటి? వాడిన పువ్వులు. ఎందుకని? అందులో వాస్తవం కంటే ఊహ ఎక్కువగా ఉంది. చూడండి, జీవితానికి దగ్గరగా ఉన్న రచనల్లోనే జీవం ఉంటుంది, అదే సాహిత్యం అంటే. అయితే అనేక మంది రాసిన అనేక రచనలు సాహిత్యంగా ఉంటారా? అచ్చుపడ్డ ప్రతిదీ సాహిత్యం ఎలా అవుతుందండి? కల్పితాలు ఊహలే చదువుకోవాలనుకుంటే వీటికన్నా కాశీమజిలి కథలే చదువుకోవచ్చు కదండి. వండర్ఫుల్! ఇంతకాలానికి నా రచనలే కాక సాహిత్యాన్ని చక్కగా విమర్శించే మనిషిని కలుసుకున్నాను. ఇవాటి నుంచి నేను మీకు అభిమానండి. ఏమిటి, సాహితీ చర్చ జరుగుతుందా? రే మోహన్, సీతగారిని పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్స్ రా. ప్రతి రచయితకి ఇలాంటి విమర్శించే అభిమానులుంటే ఎన్నో మంచి రచనలు వస్తాయి. సరే సరే, ఇవాళకి నీ చర్చ చూడు, కావాలంటే ఆవిడ అడ్రస్ ఇస్తాను, నీకు తీరుకున్నప్పుడల్లా వెళ్ళి సాహితీ సేవ చేద్దువు గాని. ఓకే. ఓకే, టీ తీసుకోండి. పెళ్ళి అయిన తర్వాత కూడా ఈ ఉపవాసాలు ఎవరు చేస్తాడు? ఏమైనా సరే నా సుమతిని మంచి చేసుకుంటాను. బండి మంచి ఊపులో ఉంది. శనివారం శని కొట్టు వారు దగ్గర కూడా రానివద్దు. నేనేం చేస్తాను తెలుసా, నవలి తిందేస్తాను. సుమతి, సుమతి వచ్చారా? మంచి ఊపులో వచ్చాను, మళ్ళీ పూలు తెచ్చాను, తీసుకో. ఏమినా భాగ్యం. సుమతి, అపచారు అపచారు, ఈవేళ శనివారం అండి. ఎవరు చెప్పారు? ఆదివారం క్యాలెండరు. ఈవేళ ఆదివారమా? మరి పొద్దున్న శనివారం చేసుకున్నట్టు గుర్తే. నువ్వు పొరపాటు పడి ఉంటావు, ఆఫీసులో అందరూ వాళ్ళ పిల్లలతో పండుగ చేసుకుంటున్నారు, మనం కూడా ఏమైనా. ఈవేళ పౌర్ణమి అండి. పౌర్ణమా? పాడ బయట చూడు, అంతా చీకటి, లోపల లైట్ ఆపేసుకో, లోపల కూడా చీకటి, చీకట్లో చిందులు ఎత్తుంది. ఎవరు తలుపు తడుతున్నారు? తట్టే తట్టే, వాళ్ళ బలం పోయే వరకు తడుతూనే ఉంటారు, తర్వాత పోతారు. ఎవరో చూద్దామండి. ఇదో పక్కండి వెళ్ళు, చీకాలు లేదు. సుమతి ఏమండి, ఏమండి, మా అమ్మ వచ్చిందండి. మన మేలుకొని దీవించడానికి మా అమ్మపతి వారికి వచ్చేసిందండి. ఏందైనా కులాస? మళ్ళీ నా ఒంటి కులాస ఒకటి అమ్మలగన్నయ్యమ్మ. ఏం సుమతి, పతి సేవ చేస్తూ మన వంశ ప్రతిష్ట నిలబెడుతున్నావా? అసలు మన వంశం పతివ్రతామతలు పెట్టింది పేరు కదటే. నేను కూడా పాతివృత్యం గొప్పగా సలిపేదాన్ని, మీ నాన్నగారు అది అర్థం చేసుకోలేక వెళ్ళిపోయారు. కాని ఉండులా సలిపితే పారిపోయి ఉంటాడు, అదృష్టవంతుడు. ఎక్కడుంటే నా పాతివృత్య ప్రభావం వల్ల మళ్ళీ తిరిగి నా దగ్గరికే వచ్చేస్తారుగా. వచ్చాడే తచ్చాడే, ఎక్కడ హాయిగా ఉండుంటాడు. అమ్మా, నువ్వు రామ్మ స్నానం చేద్దు. అది సరే, ఈవేళ శనివారం కదా, పాదపూజ ఏర్పాట్లు ఏం కనిపించవే? శనివారం ఏమిటి, క్యాలెండర్ ఆదివారం అని చెప్తుంటే. నేను చెప్తున్నాను ఆదివారం, పాదపూజ అంటే గొప్ప పూజ చదువుకున్నాను ఇవాళ. అది ఎంత గొప్ప పూజ అయినా సరేనైనా పతివ్రత అయిన భార్యకి పాదపూజ ముఖ్యం. అమ్మా చూడు, వెళ్ళి మంచి నీళ్ళు ఆ పళ్ళెం అది తీసుకురమ్మా. అలాగే వెళ్ళు. ఈ కొంపలో ఉండలేను,
రోజు పాదపూజలు పాదాలు మండిపోతున్నాయి. కానీ అమ్మా నువ్వు పాదపూజ చేస్తుంటే కళ్ళారా చూసి తరిస్తాను. కానీ కాళ్ళు కింద పెట్టండి. కానీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హలో సీత. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. రాత్రి చాలా ఆలస్యమైంది కదా, నా ఆతిథ్యం ఎలా ఉంది? మనసులో గుర్తుండిపోయింది. థ్యాంక్స్. ఆత్మీయులకు థ్యాంక్స్ చెప్పకూడదు. మరేం చెప్పాలి? ఓకే ఓకే క్యారీ ఆన్ యువర్ వర్క్. అయ్యా ఎంత క్యారీ వచ్చింది, మిమ్మల్ని కూడా పోయే పిలుస్తున్నారు. వస్తున్నాను. సరే వస్తాను. ఇక పతివ్రత అయిన భార్య తన భర్తను పూజించడం మాత్రమే కాక చీకటి పడిన తరువాత అతనిని బయటికి వెళ్ళనివ్వకుండా నిద్రపుచ్చటమే పతివ్రత యొక్క ఆఖరి లక్షణము. ఈ లక్షణాలన్నీ నాకు తెలుసమ్మా. నిద్ర పుచ్చినా లేచి కూర్చుంటారు. అసలు ఆయన పాతివర్చ్యం అంటేనే లెక్కలేదమ్మా. పోనీ మీ అమ్మమ్మ రాసిన పద్యాలు ఏమైనా పాడి వినిపించలేకపోయావు, మారి ఉండేవాడేమో. పెళ్ళైన దగ్గర నుంచి రోజు గొంతు దించుకొని పాడుతూనే ఉన్నాను. ఆయన విని పారిపోవడం తప్ప మారిపోవడం లేదు. ఆయన్ని ఎలా మార్చుకుంటానో ఏమో నాకు ఏమీ అర్థం కావటం లేదు. మహాజనులారా, గొప్ప సదవకాశం, నృత్య ప్రదర్శన, సావిత్రి సావిత్రి తప్పక చూడండి. మన వంశస్థురాలు సతీ సావిత్రి నృత్యనాటి కదా, దీనికి అల్లుడిగారిని తప్పకుండా తీసుకెళ్ళమ్మా. తన భర్త ప్రాణాలు రక్షించుకున్న ఆ మహాపతివర్త మహిమ విన్న తర్వాతేనా అల్లుడిగారి మనసు మారుతుంది. నిజంగానమ్మా? నిజంగా మారుతుంది. అలాగే తప్పకుండా మారుతుంది. అరుగు అల్లుడు వస్తున్నారు, ఏం చెబుతావు చెప్పు. తీసుకెళ్ళు సుమతి. నా బుల్లి సుమతి. సుమతి, ఈవేళ నిజమైన ఆదివారం. మీ అమ్మని లక్షవత్తు నోకి వత్తులు శుభ్రంగా చేసుకోమని మన ఇద్దరం హాయిగా అలా గడిపేద్దాం. వద్దండి, ఈవేళ ఆఖరి రోజు నృత్య నాటకం అండి, దానికి వెళదామండి, బాగుంటుందంట. అంతకంటే మంచి ప్రోగ్రామ్ మన పడగదిలో ఏర్పాటు చేసి వచ్చినాయి. ఖచ్చితంగా వెళ్ళాలండి. ఇదిగో చూడు, వారానికి ఒక్క మాట ఆదివారం వస్తుంది. ఆదివారం కూడా నృత్య నాటక సినిమా అంటే మాత్రం బాగుండదు. మీ అమ్మ ఇలాంటి పనులు చేపట్టే మీ నాన్న అదే మామ గుడి చేసుకుని ఇలా ఇలా పారిపోయాడు. అయితే మాత్రమే నా పాతివర్చ మహిమ వల్ల ఎప్పుడో అప్పుడు తప్పకుండా తిరిగి వస్తారు. అందుకోసమే మా అమ్మ పతివర్త వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది. ఏమిటి, మీ అమ్మ పతివర్త కూడా ఉన్నారా? ఆవిడకి మొగుడు కూడా ఉన్నారా? ఆయన దూరదశలో పారిపోలేదు కదా. లేదు నాయన, కాళ్ళు పడిపోయి మాత్సల్లో ఉన్నారు. అవునండి, పాపం పాదపూజ ఎక్కువైపోయి ఉంటుంది, అందుకే మంత్రం పడిపోయి ఉంటారు. ఎవండి ఎవండి, నృత్య నాటకానికి తీసుకెళ్ళండి. తప్పకుండా తీసుకెళ్ళిన తప్పకుండా. ఏమండి, ఏమిటి ఇది? ఇంత పవిత్రమైన నాటకానికి వచ్చి చిల్లర వేషాలు ఏమిటండి? మాట్లాడగా ఇప్పుడు ప్రఖ్యాత నర్తకి సుందరాంగి సావిత్రి నృత్యం ప్రదర్శింపబడును. ఏమండి, సావిత్రి నర్తకి అంటున్నాడు? సతీ సావిత్రి నాటకం కాదా? సావిత్రి నాటకం, ఊరు మూసుకు చూడు అంతే. ఏమండి, సత్యవంతుడు ఏంటండి అలా ఉన్నాడు? ఊరుకో. కూర్చో.
కొనే నీకు తిక్క పుట్టుకొస్తాది ఎన్నెలు పడపోకగానే ఎర్రలెత్తి పోతావు అంటే ఇదే కదండి మీరు మీరు నువ్వు రవి కదరా నువ్వు రావుడు కదా ఎంత విచిత్రంగా వెళ్తున్నావురా చాలా మారిపోయావురా నువ్వు నువ్వు మాత్రం ఏమిటరా పెద్ద కవి కూడా అయిపోయావట కాలేజీ వదిలేసిన తర్వాత మనం ఇదే కదా కలుసుకోవటం అవుందా ఏం చేస్తున్నావురా ఇక్కడ నువ్వు చెప్పుకొని గర్వించదగ్గ పనేమి చేయటం లేదురా ఓ మామూలు అఫీసులో చిన్న గుమస్తాగా ఉంటున్నాను అయినా బజార్లో నుంచి కబుర్లు ఇవ్వటరా రారా లోపలికి వెళ్దాం ఆ కాకు నేను వచ్చిన పని వేరే ఉంది సీత గారని హౌస్ నెంబర్ 9 ఐదు ఎక్కడరా ఆవిడ నీకెలా తెలుసు ఒక ఫ్రెండ్ ఇంట్లో పరిచయం అయింది చాలా మంచి మనిషి ఇదే ఆవిడ ఇల్లు ఇదా వెరీ గుడ్ నాకు కావాల్సిన ఆఫీసర్ ఎదురెదురుగా ఉన్నారన్నమాట ఒరే ఆవిడ నీకు తెలుసా తెలియపోతే రారా పరిచయం చేస్తాను ఇప్పుడు నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది సరే మరోసారి కలుస్తాను ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలరా ఆవిడ కారణంగానే నేను కలుసుకునే అదృష్టం కలిగింది వస్తాను రా ఇదేనా ఇల్లు ఇదే ఇల్లు ఏమిటి వీడు ట్రాఫిక్ కానిస్టేబుల్ లాల్చీ గాని దానింటికి పంపిస్తున్నాడు ఏదో ఆలోచించవలసిందే అసలే సగం తచ్చి నేనేడుస్తుంటే మళ్ళీ ఇదొక ప్రాబ్లమ్ ఆయన వీడెందుకు పంపిస్తున్నాడు అబ్బా సీతగారు సీతగారు రండి అడ్రస్ కరెక్ట్ గా తెలుసుకున్నారే కూర్చోండి అడ్రస్ తెలుసుకోవడమే కదండి నా డియర్ ఫ్రెండ్ అడ్రస్ కూడా తెలుసుకున్నాను అందుకు కారణం మీరు మీ అడ్రస్ కనుక మీకు చాలా థ్యాంక్స్ ఎవరండి ఆ ఫ్రెండ్ ఎదురింటో రామారావు అండి కాలేజీ రోజుల్లో ప్రాణానికి ప్రాణంగా ఉండేవాడు మీ ఇంటి కోసం ఎదుగుతుంటే అతనే మీరు చూపించాడు వాడు మీకు తెలుసా ఒకే బోట్లో ప్రయాణం చేసే మనుషులు నేను అంటే ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం సరే ప్రస్తుతం మీరు ఏమైనా రాస్తున్నారా అవునండి అసలు ఆ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను ప్రస్తుతం ఒక ఆడదాని జీవితం ఆధారంగా ఒక కొత్త నవల రాస్తున్నా ఏంటండి ఆ నవల ఒకనాడు రాముడి చేత అవమానించబడ్డ సీతకి దగ్గరుండి తీసుకువెళ్ళడానికి లక్ష్మణుడు ఉన్నాడు చారది శాస్త్రం ఇవ్వడానికి వాల్మీకి ఉన్నాడు తన కడుపులో దాచుకోవడానికి భూదేవి ఉంది మరి ఈనాడు భర్త చేత అవమానించబడి బయటికి పోయబడ్డ సీతకి లక్ష్మణుడున్నాడా వాల్మీకున్నాడా భూదేవి ఉండే అండ ఆశ్రయం లేని ఆ సీత అంతమవక తప్పదు అదే నా నవల సారాంశం మీ నిర్ణయం తప్పనిపిస్తుంది అదేమిటండి రవి గారు లోకంలో మంచి చెడు అనేవి రెండు ఉంటాయి ఈనాటి సీత వాల్మీకి లాంటి వారి నుంచి సహాయం పొందుతూ రావణాసుల బారి నుంచి తప్పించుకుంటూ అనుమానించిన రాముడి కళ్ళు తెరిపిస్తుంది అతన్ని మళ్లీ తన దగ్గరికి తెచ్చుకుంటుంది వండర్ఫుల్ సీత గారు నా నవలకు కొత్త దారి చూపించారు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ ఏమిటి లాచి లఘుముఖరావు వాడు లోపలికి వెళ్ళి బయటికి రాడు వెళ్ళి గంట అయింది ఎదవా ఏమారాజ్యం చేస్తున్నాడు ఏమో అరే చూసారా సీత గారు అసలు విషయం మర్చిపోయాను అందుకే కవులకి మతిమరుపు ఎక్కువ అంటారు ఇవిగో నేను రాసిన గేయాలు అచ్చు వేద్దాం అనుకుంటున్నాను ముందుగా మీరు చదివి మీ అభిప్రాయం చెప్పాలి చదువుతారు తప్పకుండా వస్తానండి ఏమిటి వీడు లవ్ లెటర్స్ కట్టలు కట్టలుగా ఇచ్చేస్తున్నాడు లేకపోతే క్యాషా ఏడ్చేయండి వీడు మా వీడి క్యాష్ ఎక్కడ ఇస్తాడు పేపర్ అమ్ముకునే వాళ్ళకు వీడును అసలు రామారావు రామారావే ఆగాగు రామారావు ఏమి లేదు ఆయ్
కవి లాంటోడు ఒకడు ఇందాక సీత ఇంట్లోకి వెళ్ళాడు, వాడు కవి అంటావా? ఏమో నాకు తెలీదు. అవును, వాడు ఏదో నేను అడిగినట్టున్నాడు. ఏముంది, దాన్ని ఇల్లెక్కడ అని అడిగాడు, చూపించాడు. ఓహో, అంటే ఆవిడ ఇల్లు తదితర విషయాలు నువ్వే చూసుకుంటున్నావు అన్నమాట. బాగుందో, మంచి పని చేస్తున్నావు. ఇదిగో, ఎందుకైనా మంచిది. ఈ వంద నీ దగ్గర ఉంచు. ఏముంది, యంగ్ పీపుల్ కోడు పూసాక కొనుక్కు తీయాలంటారు, ఏదో సరదాగా కాలక్షేపం చేద్దామని వచ్చాను. పుట్టిందా? ఇప్పుడు పుట్టడం ఏమిటి? ఎప్పుడో పుట్టి ఎదిగి తప్పడం చేస్తుంది. బాగా ఒళ్ళు చేసావు, మంచిగా ఉన్నావు. వయసుతో పాటు సరసం కూడా పెరుగుతుంది. సరసమే పెరుగుతుంది, వయసు పెరగటం లేదు. ఏజ్ ఇస్ నాట్ గ్రోయింగ్. నాకున్న ఫిజిక్ పర్సనాలిటీ గ్లామర్ ఎవరికి? పెట్టుకుని నీ కప్పు తీర్లేదని ఆడవాళ్ళు కప్పులు నిప్పుడు వంద రూపాయలు మీ ఆయన చెట్టుకు ముందే ఇచ్చాను.
ఆయన చేతికి వందేచ్చావా? పరువు మర్యాదలతో బ్రతికి ఆయన అవమానిస్తావా? నిన్ను కొట్టడం కాదురా, నరికేసిన పాపం లేదు. ఇదిగో నేను మర్యాద ఇస్తాను. మరొకసారి ఆయన అవమానించినా నా జోలికి వచ్చినా నీ రక్తం కడుతుంటాను. పో. పడుకోలేదా? నడుము పట్టేసిందో ఆ పరుద్రేఖలో ఏం తెలియలేదు కానీ ఈ వీధికి గొప్ప వరాలు ప్రసాదించావా? నీకు ఇచ్చిన డబ్బు కట్టించుకున్నావా? పూర్తిగా గట్టిపోవటం ఇదెక్కడ అన్యాయం అయ్యా. నువ్వు వ్యాపారం చేయట్లేదని తన అలాంటిది కాదని డబ్బు ఇచ్చుకున్నప్పుడు చంపొచ్చుగా. నిరుద్యోగం చేసి ఆవిడ తావు వచ్చి ప్రాణం పోకుండా తేవలు ముంచి పంపించింది. నువ్వేమో మెరక్కి ఉండే నేను మార్పింగ్ చేస్తున్నావు. మళ్ళీ నోరెత్తే ఉంటే దానికి పోగులు పెట్టాను. ముసలి పిల్లక పోయి కలిసి ముందు పోతావు. పో. ఒకప్పుడు నీకు తాళి కట్టి భార్య అని ముద్ర వేసాను నేను. ఈ రోజు నీ అందానికి విలువ కట్టి పట్టితాన్ని ముద్ర వేయడానికి వచ్చాను. ఈ పొడు జీవితానికి నంది పలికాను. ఇదెక్కడ అన్యాయం అయ్యా? నువ్వు వ్యాపారం చేయట్లేదని తన అలాంటిది కాదని డబ్బించుకున్నప్పుడు చెప్పొచ్చుగా. నిరుద్యోగం చేసి ఆవిడ తావు వచ్చి ప్రాణం పోకుండా తేవల ముంచి పంపించింది. భార్యకి పతి తన పేరు పెట్టి 100 రూపాయలు ఇచ్చి అనుభవించిన మీకు ఆడదానికి శరీరమే అర్థమవుతుంది కానీ మనసు, ప్రేమ, ఆరాధన, అనురాగం ఎలా అర్థమవుతుంది? అయ్యగారు సంతకాలు పెడతారంట, ఫైల్ పట్టమన్నారు. అన్నయ్య, నేను తీసుకున్న నిర్ణయం తప్పేమో అనిపిస్తుంది. దగ్గర అవ్వాలని మనం చేస్తున్న ప్రయత్నం ఆయన మరింత దూరం చేస్తుందేమో వద్దనుకుంటూనే నన్ను గమనిస్తూ ఉంటారు. నా చేష్టలకి చర్యలకి మండిపోతూ ఉంటారు. సీత, నిజంగా నీ రూపాన్ని మనసులో చెరిపేసుకుని ఉంటే నువ్వేం చేస్తున్నా ఎలా తిరుగుతున్నా అతను పట్టించుకోకు. కానీ మనసులో ఎక్కడో ఇంకా తన సొత్తేమో అన్న ఆలోచన తనకుంది. అందుకే నీ చేష్టలకి ద్వేషిస్తున్నాడు. నిజంగా ప్రేమన్న చోటనే ద్వేషం కూడా ఉంటుంది సీత. సీత చూడు, అతని మనసులో జరిగే సంఘర్షణకు ప్రతిరూపం ఈ కాగితం చూడు. నేనే కాగలేను, నా మనసు దాచుకోలేను. ఆయన మారిపోయి ఉంటారు, అందుకు సాక్షి ఇది. వెంటనే ఆయన ముందుకెళ్ళి నిజాలని చెప్పేస్తాను. సీత తొందరపడకమ్మా, చూడు ఇప్పుడు ఇంకా అతని మనసు అటో ఇటో తేల్చుకోలేని సంఘర్షణలో ఉంది. పైగా అతని కళ్ళకు అడ్డుపొరలాగా ఉన్న రాజు రామలింగాలు పక్క తప్పుకోవాలి ముందు. అప్పుడే అతను నిజంగా నిన్ను చూడగలడు. ఉండు సార్. వెళ్ళి రామారావు గారిని రమ్మను. అన్నయ్య, ఏమిటి నువ్వు చేయబోయేది? నువ్వేం మాట్లాడుకు. ఎస్ సార్. వాట్ మిస్టర్ రామారావు, నువ్వు రోజు రోజుకి మంచి చెడ్డ మర్చిపోతున్నావా? బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నావా? ఏమిటి సార్ మీరు అనేది? నేనేం చేశాను? ఏం చేశావా? ఏమిటి పిచ్చిరాత, ఆఫీసులో పనిచేసే తోటి ఉద్యోగస్తురాల పేరు ఇలా పిచ్చి పిచ్చిగా కాగితం మీద రాయటంలో నీ అర్థం? నీ మనసులో ఏ అభిప్రాయం ఉంచుకున్నా ఆమె పేరులా రాశావు? ఏ ఉద్దేశంతో ఆమె పేరు మరీ మరీ తలుచుకున్నావు? ఆమె నీకేమవుతుందని? ఆమెకు నీకు ఏమిటి సంబంధం? ఏమిటి అనుబంధం? మిస్టర్ రామారావు, ఆఫీసులో పనిచేసే ఆడవాళ్ల గురించి అర్థం లేని ఆలోచనలు పెట్టుకోవటం మానే. మనసులో ఏమైనా ఉంటే నిర్భయంగా చెప్తాను, నేర్చుకో. గెట్ అవుట్. చూసావా చెల్లమ్మ, నువ్వన్నట్టు మారింటే సీత నా భార్యని, తన నుంచి దూరం చేసుకున్నా తన మనసు నుంచి దూరం చేసుకోలేకపోతున్నానని చెప్పుండేవాడు. నిజమే అన్నయ్య, చెప్తారని ఆశపడ్డాను కానీ ఆయన ఇంకా మారలేదు. గుడ్. ఎక్కడికండి వెళ్తున్నారు? ఏట్లోకి.
ఇంట్లో కూర్చో ఇంకేమంటావు? పతివ్రతల భర్తలు ఈవేళప్పుడు బయటికి వెళ్ళకూడదండి. అవునైనా, మా తల్లి పతివ్రత రచిన పద్యంలో పతివ్రత యొక్క భర్త ఎలా ఉండాలంటే పతివ్రత భర్త అయినటువంటి పూర్తి. ఆ పద్యం ఏదో మీ అమ్మాయికి చెప్పండి, నాకు బయట పనుందని ఎప్పుడో వస్తాను. ఏమండి అదేమిటి అమ్మాయి, నీ భర్తకు బొత్తిగా పాతివ్రత్యం గురించి తెలియడం లేదు? నా అంతటి పతివ్రత కూతురు అయిన నీవు భారీగా లభించినందుకు ఎంతో గర్వపడి ఇదేమిటి అమ్మా, పాతివ్రత్యం గురించిన పద్యమేనా? గోపి సాయంకాలం ఒక్కసారి రాగలవా? సీత అల్లా తల్లి, ఇదేవతే అమ్మా, నీ మొగుడు రమ్మని రాసింది అయి నీతి మనిషి దేవతే తల్లి. వెంటనే వెళ్ళి నీ భర్తను రక్షించుకోవే తల్లి. తల్లి వెంటనే వెళ్ళి వెళ్ళమ్మా. వెళ్తానమ్మా, వెళ్ళి వాళ్ళంతా చూస్తాను. వెళ్ళమ్మా. ఇవన్నీ తినిపించినా కదా నన్ను కబురు పెట్టి కల్పించింది. అదేం కాదు కానీ అంతే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెల్లాయి? ఈ చెల్లెలంటే ప్రాణాలిచ్చే నీకు ఇంతకంటే ఏం పెట్టగలను? అదేమి చెల్లాయి, నీ చేత్తో ఏం పెట్టిన ప్రసాదం ఇంతకి నన్ను ఎందుకు పిలిపించావు? నిన్న రాత్రి నా తండ్రి వయసు గల రామలింగం వచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు, కొట్టి బయటికి తరివేశాను. కాకపోతే దెబ్బతిన్న పాము ఊరుకుంటుందా అని. ఎవరు ఆ వానపాము కూడా పొట్లం కట్టి పొలి మీద పడతాం నా సంగతి తెలియదు వాడికి. నేను ఆడ తలుచుకుంటాను పదిరత కదా తలుచుకుంటాను. నిన్ను కుమ్ముతి నేను ఊరుకోండి. నా పతి దేవుని వల్ల వేసుకుందాం అనుకున్నావా? అసలు నేను ఎవరు అనుకున్నావే? మహాపతి వర్తలు, నా తల్లి పతి వర్త. మేము అనుకున్నామంటే నేను పూర్తి చేసేస్తావు. పిచ్చివాగుడు ఏమండి, నా పాలకుంద కాదని ఇలాంటి దాని దగ్గరికి వచ్చారు కదండి. అసలు పతి వర్త భర్త ఎలా ఉండాలని మీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏమి నా భర్తను ముట్టుకుని మైలు వచ్చేస్తావు కదే. మైలు లేదా నా భర్తని వేసుకున్నావు కదే. నిన్ను నిన్ను ఊరుకోండి. ఇలాంటి పాపిస్తూ దాని ఇంటికి వచ్చిన గౌరవాన్ని ఊరుకోండి. మహాజనులారా, సూర్యచంద్రులారా, నేనే నిజమైన పతివర్తనైతే స్త్రీ జాతికి కలసం తెచ్చిన పనిచేసావే ఇతనే ఇతనే పెద్ద మనిషి. పెళ్లి చేసుకుని పెళ్ళామని ఏరుకోలేక ఊరి మీద వదిలేశాడు. ఇలాంటి వాడు ఉండబట్టే మన సంసారాలన్నీ ఇలా నాశనం అయిపోతున్నాయి. అంత కాదు కానీ వాడు పెళ్లిని చేసుకోవాలండి, పెళ్లిని చేసుకోవాలి. ఈ రోజు నుంచి నా భర్త నేనే కాపాడుకుంటాను. పది ఒక్క పూజలు చేసైనా నా కాపురం నేనే నిలబెట్టుకుంటాను. ఆ పూజకు తప్పకుండా మీరందరూ రావాలి, తప్పకుండా రావాలి. తప్పించుకున్నావే ఉండాలి. నోరుంది కదా వీధంతా అమలు చేస్తావా? నేనేం చేశాను? నా పతి నేను రక్షించుకోవడం తప్ప. ఏ పాపం ఎరగని దేవత లాంటి సీతను పట్టుకుని అందరూ మాట్లాడతావా? తోక దిగిన పిల్లలాగా ఊరంతా గంతులేస్తావా? నా కర్మ కొద్ది నీకు తోడి మీ అమ్మ పుత్ర తోడు రాపించింది. అదేమిటి అల్లుడు, దాని పాతివర్తి ప్రభావం వలనే నేను ఈనాడ మాయనాడి వారి నుంచి రక్షించుకోగలిగింది కదా నా తల్లి. అవునండి. నోరుమండి, దిక్కుమాలి మోహన్ మీరు పిల్ల పట్టివర్తి తోడు తల్లి పట్టిన తోటి ఈ పేడ ఎప్పుడు వెరగడవుతుందో ఏమిటో చెప్పి. అమ్మా అంత పడు సుమతికి విడాకిస్తావా? రోజు రోజుకి దాని పాటు చెప్పి చెప్పైపోతుంది. నలుగురిలో ఎంత నవ్వులు పాలైపోతుంది నీకేం తెలుసు? వాళ్ళమ్మ మాట్లాడి చివరికి దేవత లాంటి నిన్నే అలరపెట్టి నాకు సాధం చచ్చిపోతుంది. దాన్ని భరించలే, ఇంకొకటే మార్గం విడాకులు. గోపి, విడిపోయిన జీవితాల్లో చైతన్యం ఉండదు, అందుకు నేను ఆయనే సాక్ష్యాలు. అంతేకాదు గోపి, విడిపోతే మళ్లీ పెళ్లి చేసుకుని పరువుగా బ్రతికే అవకాశం ఈ దేశంలో మగవాడికి ఉంది కానీ ఆడదానికి లేదు. నువ్వు చేసే పని వల్ల సుమతి జీవితం ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? ఏం చేసిందని ఆమెకి శిక్ష? నేను అమితంగా పూజించడమేనా? కానీ ఆ పూజల్ని భక్తిని మనిషిన్నవాడు ఎవడో భరించలేదు. అందుకే చెప్పాను మార్చుకోవాలి. చెడు నుంచి మార్చుకోవడం కష్టమేమో కానీ అంత మంచి నుంచి మామూలు స్థితికి తీసుకురావడం చాలా తేలికన్నయ్యా. నిజంగా దేవుడు, నేను అనగాని మాట్లాడినా కానీ ఇంకా దాని జీవితం బాగుపడాలని తాపత్రపడుతున్నావు. అవును గోపి, అనుభవంలా తెలుసుకున్న దాన్ని కాబట్టి ఏ ఆడదాని జీవితం ఏ పరిస్థితుల్లోనూ బ్రతలు కాకూడదని కోరుకుంటాను. అలాగే నా సొమ్ము నాకు కావలసిన విధంగానే మార్చుకుంటాను. వస్తాను.
ఇల్లు ఇల్లని ఏవు ఇల్లాలు అని ఏవు ఇల్లెక్కడుందిరా నరుడా ఇంటి ఇల్లాలు కల్లాయగదరా. కరెక్ట్ గా చెప్పారు స్వామి. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. అయినా స్వామి, మీరు ఈ భవబంధాలన్నీ ఎలా తెంచుకున్నారు స్వామి? దాందే ఉంది బిడ్డ, గట్టిగా పట్టి లాగితే వాటంతటా అవే తెగిపోతాయి. స్వామి, చిన్న కుర్రవాణ్ణి తెలియక అడుగుతున్నాను, ఈ బైరాగ వృత్తిలో హ్యాపీ అనే పదం ఎప్పుడైనా కనపడుతుందా స్వామి? అప్పుడప్పుడు కనపడుతున్నట్టే ఉంది, కానీ ఒక్కొక్కప్పుడు ఫుడ్కు ఇబ్బందిగా ఉంది. అయినా ఇంత బుడ్డ వయస్సులో నీకొచ్చిన కష్టమేమిటి బిడ్డ? అంత నెమ్మదిగా అడుగుతారేమిటి స్వామి? సంసారంలో సుఖం శాంతి అనే పదాలే లేకుండా చచ్చిపోతున్నాయి. అంటే నీ భార్య? ఈ ప్రపంచంలోనే మహా పెద్ద పతివ్రత, అదే నా బాధ. అలాగా తొలి రాత్రి పడక గదిలో నీ భార్య పద్యం పాడింది కదూ. పాడింది స్వామి, నీకెలా తెలుసు స్వామి? మంచం కింద పడుకుని విన్నారా? లేదు బిడ్డ, నాకన్నీ తెలుసు. పల్లెలో నిలబెట్టి పాద పూజ చేసింది కదూ. పాద పూజ పేరుతో ఉడుములాగా పట్టుకుని నీ పాదాలు పిసికేసింది కదూ. ఇవన్నీ మీకెలా తెలుసుకోండి స్వామి? నీకేమన్నా కొంచెం ఇలాంటి దివ్య దృష్టి ఉందా? దివ్య దృష్టి కాదు బిడ్డ, సవ్య దృష్టి. నీ భార్య పేరు సుమతి కదూ. మీ గడ్డంలో ఇంత మహత్యం ఉందా స్వామి? మహత్యం కాదు బిడ్డ, నేను మీ మావని. మామస్వామి, అత్తపుత్రుడు దెబ్బకి తట్టుకోలేక పారిపోయారా? అవును అల్లుడు బిడ్డ. ఈ కాళ్లకు కట్టిన కట్లు ఏమిటి? అబ్బా, దాని పూజ ఫలితంగా కాళ్ళు పుండ్లైపోయాయి. మామస్వామి, ఈరోజు ఏమైనా సరే మీరు మా ఇంటికి రావాలి, అత్తపత్రుడు కూడా అక్కడే ఉంది. అమ్మోహో, అయితే నేను రాను, పూజల పేరుతో మిగిలిన ఏళ్ళు తినేస్తుంది. పర్వాలేదు మామస్వామి, మీరు ఏమైనా చూడ రావాలి. నాకు భయంగా ఉందల్లుడు. ఉత్తమం ఇలా భయపడితే ఏమైపోతా అని చెప్పి మామస్వామి. తప్పదంటావా స్వామి? తంబురా ఉండంగ తలపాగ ఉండంగ తంటి చెంపేసరా ఎలక. అవును ఎలకే, అవును ఎలకే, నేను నీ వెనకే. పదండి స్వామి, పాదాలు చేస్తాను. అల్లుడు బిడ్డ, పిల్ల తల్లి పతివ్రతలారా, స్వామి దీన్ని తీసుకొచ్చాను. ఏమిటి, మీరు స్వామి తీసుకొచ్చారా? నమస్కారం స్వామి. అమ్మా, అయితే మీరు మారన్నమాట, అంత నా పాతి వచ్చామయ్య. అమ్మా అమ్మా, స్వామి గారు వచ్చారే, తొందరగా రామా. వస్తున్నా అమ్మా, వస్తున్నా. నాదా నాదా నాదా, ఆవిడ వచ్చారు. అమ్మాయ్య, మీరు వస్తారని నాకు తెలుసు. అమ్మాయి పండుగ నీళ్ళే పాద పూజ. అల్లుడు, పాద పూజ పేరెత్తావంటే చిరతలతో కొడతాను. అమ్మా, ఇప్పటికే పాదాలు పుండ్లైపోయి రోజు కట్టు కట్టుకోలేక చస్తున్నాను. అపచారం అపచారం. ఏమండి, మిమ్మల్ని నా పాతివ్రత మహిమ వల్ల మళ్ళీ సంపాదించుకోవడం, తన కళ్ళారా చూడాలని మా అమ్మ పతివ్రత ఇంకా మన ఊళ్ళో ఎదురు చూస్తోందండి. అయ్యో, ఆ ముసలిది ఇంకా బతికే ఉందా? నేను ఇలా తయారు చేసింది ఆ ముసలి పతివ్రతే కదే. నువ్వు నీ కూతురు ఈ ఇంట్లో కూర్చుని పాతివ్రత్యాన్ని వెలగబెట్టుకోండి, నేను మామస్వామి దేశాల మీద చికారులు పోతాం. శంభూ శంకర్. హలో, ఏదో తీయటి కలల్లో తేలిపోతున్నట్టున్నారు. కాసేపైనా చేదు నిజాన్ని మర్చిపోదామని. చేదును మర్చిపోవడానికి మార్గం ఇది కాదు సీత. మరేదంటావు? మరో మనిషి కలయికలు మై మర్చిపోవడం. నిరీక్షణ అనేది కొంతకాలమే సహించవచ్చు, ఇక పైన భరించలేదు. ఏమిటి అనేది? ఇంతకాలమైనా అర్థం కాలేదా, లేక అర్థం కానట్టు నటిస్తున్నావా? చూడు సీత, నిన్ను చూసిన మొదటి క్షణంలోనే అందుకోవాలనిపించింది, కానీ అప్పట్లో నీవు మరప్రధానం అయిపోయావు. అయినా అలాగే యాత్ర చంపుకోలేక వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు మన ఇద్దరి మధ్య అడ్డుగోడలు చేసుకున్న వాడికి విడాకులు ఇచ్చి అడ్డమైన వాళ్ళతో తిరిగేదానవి పెద్ద పతివ్రతలాగా మాట్లాడుతున్నావు. కావాలంటే నీ రేటంతో చెప్పు. ఈ జన్మ కారణమైన ఆడదానికి విలువ కట్టడం నీ వల్ల కాదరా? ఆడదంటే అంగట్లో అమ్మే వస్తువుని ఖరీదు కట్టే నీలాంటి పెదవులు మనుషులు కదా. బయటికి పోవడం అంత సులభం కాదు సీత, కావలసింది ఏదైనా సరే సాధించి తీరుతాడు. Thank you.
క్షమించండి. సత్తం తప్పు చేసిన వాళ్ళు క్షమించదు మిస్టర్. ఒళ్ళు మరిచి కళ్ళు మూసుకొని ప్రవర్తించే నీలాంటి వాళ్లకు జైలు వెళ్ళిపోయిన పుచ్చరాదు. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్, సమయానికి వచ్చి కాపాడారు. అది నా డ్యూటీ అమ్మా. మోహన్ నా ఫ్రెండ్, అతను మీ గురించి చెప్పి మీకు కావాల్సిన సాయం చేయమన్నాడు, అందుకే వచ్చాను. వెళ్ళొస్తానమ్మా. ఇదేమిటి పోలీస్ మ్యాన్? ఓహో, రైడ్ చేసి కొలుకలు తిరగని మూసేస్తారనుకుంటాను. అమ్మ నాయన కథ అడ్డం జరిగింది. నిస్సట్టని మాయ చేసి నా మీద ఏదో చెప్పేసింది. పెదవని బెల్బాటం రేబాను సెట్స్ పెట్టారు, చూస్తే కొళ్ళ పొడి చేస్తారు, తీసేసి పంచి కట్టేస్తారు బాబు. అమ్మ నాయన నమస్కారం బాబు. మిస్టర్ కుమార్, రామలింగ కుమార్. ఈ ముసలి పెనుగు నేను వీళ్ళు ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పాటేశారు? నువ్వు ముసలాడివా? మిస్టర్ కుమార్ యూత్ కదా? నేనా? నేను యూత్నా? ఏమిటి సార్ ఈ నిరిచిపోయిన తల, ఊడిపోయిన పళ్ళు? నేను యూత్ ఏమిటి సార్? పళ్ళు తీసి చూపిస్తున్నా సార్. ఈ బిగ్గు, ఈ షర్టు, ఈ బెల్ బాటమ్ ప్యాంటు. ఏం సార్? ఏం సార్ ఇది? ఇవి నాకు కావండి. నేను ఎప్పుడు సొక్క పంచి కండవా సార్? నాకు అంతే సార్. నీకు అమ్మాయిలు కావాలా? నాక ఆడపిల్లలు మనవరాలతో సమానం సార్ నాకు. ఒంటరి ఆడవాళ్ళ మీద పశువులో ప్రవర్తించే నువ్వు మనిషివా బాబు? తల నచ్చిన బుద్ధి నెరవక ఏదో కక్కుతి పడ్డాను బాబు. బుద్ధి వచ్చింది మళ్ళీ ఈ జన్మలో ఆడవాళ్ళ వైపు చూడండి బాబు. చూసేటి తెలిస్తే ఏం జరుగుతుందో చెప్పే కానిస్టేబుల్. చొక్క చింపేస్తాం. నేను మళ్ళీ తప్పు చేస్తే కదా బాబు ఈ డొక్క చిప్పే కార్యక్రమం ప్రారంభించడం. అయ్యా చేతులు ఎత్తి దండం పెడుతున్నాను బాబు. నన్ను పొమ్మనండి బాబు. ఇక నుంచి ఇలాంటి చేయకుండా బుద్ధిగా బ్రతుకో. చిత్తం అయ్యా. లేకపోతే నాకు డొక్క చింపే కార్యక్రమం ప్రారంభం అవ్వద్దు బాబు. నాకు తెలుసు బాబు. అయ్యా తమ నోటితో ఒక్కసారి అనండి బాబు. ఆత్మశాంతిగా ఉంటుంది. ఇప్పుడు శాంతి ఇచ్చింది బాబు. ఒకటి ఉండంగ ఇల్లాలు ఉండంగ ఏది పాలయ్యాము గురుడా. మన కాల కర్ణము ఎనకాల తగులుకొని మన కొంపముంచెరా నరుడా. రాత్రి కలలోన నీ కూతురే వచ్చి నిదర చెడగొట్టింది గురుడా. ఆ మాటను అంటే నీ ఎత్త గుర్తొచ్చి నేను చస్తున్నాను నరుడా. కడుపులో కామయ్య గంచులేస్తున్నాడు, ఆకలెట్ట తీరు గురుడా. చిప్ప చేతిలో ఉండ చెప్పు కాలికి ఉండ చింత నీ గేరరా నరుడా, చింత నీ గేరరా నరుడా. ఇంటి పట్టున ఉంటే ఎప్పుడైనా ఇంత ఇంతదైనా పెదరట్టు దొరికేది గురుడా. కసరట్టు కోసమై ఇంటికెళితే అతట పది వ్రతలు ఉంటారు నరుడా, పిచ్చి నరుడా. అయ్య బాబాయ్, ఇట్లా మనిద్దరము ఇంటి ప్రాప్తము లేక ఎన్నాళ్ళు గడపాలి గురుడా. ఎప్పుడో ఒక రోజు వాళ్ళే పిలుస్తారు, అప్పుడే వెళదాము నరుడా. మనము అప్పుడే వెళదాము నరుడా, మనము అప్పుడే వెళదాము నరుడా. అమ్మా అర్థమా? ఎవండి 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 ఎవండి? ఎవరి వరితలు? ఇది నా కర్మ అండి. ఈవిడండి దీని అమ్మండి. ఏమండి జరిగిందంతా మర్చిపోండి. అయ్యో 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 నన్ను క్షమించండి. ఆ బంధాలన్నీ ఇప్పుడు తెగిపోయాయి. అవును తమ్ముడు ఆ తీరుతో పాటు ఎలగదాన్ని తెంపేసింది పాపం. ఉన్న తీకర్తను తెంపేది జాగ్రత్త. మళ్ళీ ముడివేస్తాం, వచ్చేసేయండి. రెండు రోజులకే మీరు లేని లోటు ఏమిటో తెలిసి వచ్చింది. అవునండి మీ విలువ నాకు తెలిసి వచ్చింది. పతివ్రతని అహంభావంతో పైకి చెప్పుకోలేకపోయాను కానీ ప్రతిరోజు మీరు కల్లో కనిపిస్తూనే ఉన్నారు, నేను ఏడుస్తూనే ఉన్నాను. పాద పూజ చెయ్యారు కదా, పల్లెల్లో నడవమంది కదా. మనం అల్లుడు
వీళ్ళ రోగాలు కుదిరాయి. మీ కూతుర్ని ఎప్పుడో వదిలేద్దాం అనుకున్నాను, కానీ నా చీర్చి ఎలా చెప్పబట్టి మార్చుకోవడం ప్రయత్నించాను. ఇది మరి అల్లుడు, నీ పుణ్యాన్ని మీ అత్త కూడా మారిందిరా. ఇక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలని. దేని గురించిరా? అవునరా, నిండుగా గంభీరంగా ఉండే నా బ్రతుకులకు ఒక ఆమె ప్రవేశించింది. పవిత్రంగా శాశ్వతంగా ఆమె నాది కావాలని నా కోరిక. అది నీకు చెప్పాలని. వెరీ గుడ్. ప్రేమలో పడ్డామన్న మాటకి ఎవర్రామే? ఎంతో తపస్సు చేస్తేనే గాని ఏ మగాడికి అందని వరం. పవిత్రమైన ఆడతనానికి ప్రతిరూపం. ఇంతకైనా మనసులో ఉన్న ఆ దేవత ఎవర్రా? సీతరా. అవునరా, ఆమెనే ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే ఆమె కూడా నిన్ను? ఏమగా, కానీ నేను మాత్రం ఆమెను మనసారా ప్రేమించాను. నా మనసు ఆమెకు తెలుసునని అనుకుంటున్నాను. త్వరలో నీ పెళ్లి ప్రసక్తి తేవాలనుకుంటున్నాను. ఆమె కాదందని ఆశిస్తున్నాను. ఏమంటావురా నువ్వు? ఇందులో నేననేది ఏముందిరా? నీ మనసులో ఉన్న మాటను ఆమెకు చెప్పేసి ఆమె అవునంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి. అన్నయ్య, ఏమిటిది? ఆయన రాజీనామా ఇచ్చారా? అవునమ్మా. అంటే ఆయన? భయపడకు సీత, అతని మనసు బాధల్లో నుంచి భ్రమల్లో నుంచి బయటికి రాబోతుంది. దానికి సూచన ఈ రాజీనామా. అవునమ్మా. త్వరలో నీ పెళ్లి ప్రసక్తి తేవాలనుకుంటున్నాను. ఆమె కాదందని ఆశిస్తున్నాను. ఏమంటావురా నువ్వు? ఇందులో నేననేది ఏముందిరా? నీ మనసులో ఉన్న మాటను ఆమెకు చెప్పేసి ఆమె అవునంటే. మనసులోని మాట. తెల్ల కాగితం లాంటి నా మనసు మీకే అంకితం. క్షమించండి, మీ ప్రేమను అందుకునే అర్హత నాకు లేదు. అంటే? నేను మరొక అర్ధాంగిని. ఇది నిజమా? నిజమే రవి గారు. అగ్ని, ఆజ్యం, అక్షంతులు, ఆకాశం సాక్షిగా నేను ఇదివరకే మరొకరు అర్ధాంగిని. అయితే మీ భర్త? నాకు దూరంగా అవతల తీరంలో ఉన్నారు. మా ఇద్దరి మధ్య ఆఘాతాలు ఉన్నాయి. ఆయనను అనుమానించి పతితనే ముద్ర వేసి నన్ను దూరంగా తోశారు. దేవత లాంటి మిమ్మల్ని అనుమానించాడా? చెప్పండి, అతనెవరు? నిజం చెప్పి మీ ముందు తీసుకొస్తాను. లేదండి, తనకు తానే నిజం తెలుసుకుని ఏదో ఒకనాడు నా కోసం ఆవేదనగా పరిగెత్తుకొస్తారు. విసిరుగొట్టిన ఆ మనిషి మీద ఇంకా మీకు నమ్మకం ఉందా? నాకే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంగ
హైగా స్పృహలో లేదు, ఒళ్ళు కాలిపోతుంది, మాకేదో భయం వస్తుందండి. నువ్వు అర్జెంటుగా డాక్టర్ వచ్చి అలాగే చూడమ్మా, చాలా సీరియస్ కండిషన్. ఈ మందులు తెప్పించి గంట గంటగా వాడుతూ మార్పు గమనించండి. అవసరమైతే కబురు పంపండి. చేసి నన్ను బొల్లా పెట్టుకుందాం అనొచ్చావా, లేక నేను సత్యాలో లేదో చూద్దాం అనొచ్చావా? మాట్లాడవే. తిరిగిన తిరుగుళ్ళు వేసిన వేషాలు అయిపోయినట్టున్నాయి. వాడుకొని వేడుకలు చేసిన వేదాలందరూ వదిలేసినట్టున్నారు. అయినా నీకే ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఇంకా వెరి వెదవు దాళ్ళన్నది సిద్ధంగానే ఉన్నారుగా. వెళ్ళు, నీ బుద్ధి తెలియక నిన్ను నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న తవటను కట్టుకొని కులకవే కులుకు. అంతంత మాట్లాడకండి, ఇంకా బాగుంటే నన్ను మీ చేతులతో చంపేయండి. నాదే పొరపాట్లేండి. రాయి కరుగుతుందనుకోవటం, మట్టి బొమ్మకు మనసు ఉందనుకోవటం, మీరు మారుతారనుకోవటం నాదే పొరపాటు. వస్తాను, వచ్చే జన్మకైనా నన్ను మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. బాబుగారు, బాబుగారు, అది ఇట్టి అమ్మగారు వెళ్ళిపోతారు. ఎవరు అమ్మగారు అయినా అటవైన వాళ్ళందరూ ఇంట్లో ఇంట్లో కానిస్తా. అది ఇటు బాబు అత్త మాట్లాడతారు. ఆ అమ్మే లేకపోతే మీరు ఇప్పుడు ఇలా ఉండేవారే కారండి. ఏమిటండి అనేది? అవును బాబు, మీరు జ్వరంతో సోదా పడిపోయినప్పుడు రాత్రి పగలు కన్నతని ఇలా కళ్ళలో పెట్టు చూసుకున్నారండి. తిండి నిద్ర మానేసి మీ సేవే చేశారండి. ప్రాణానికి ప్రాణంగా చూసుకుని మీ ప్రాణాలు నిలబెట్టారండి. సీత, ఏమిటి నువ్వు చెప్పేది? వెళ్ళిపోతానంటావా? ఎక్కడికమ్మా? ఏమిటి, ఎవరికీ కనపడినా దూరం పోతావా? మతిపోయిందా సీత? అతను మారుతాడమ్మా, నేను చెప్తాగా. సీత, హలో హలో, బాబుగారు బాబుగారు, ఇదేంటి అమ్మగారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారండి. అలా ఉన్నావు? ఏం లేదు. అవును, సీతగారి ఇంట్లో టూలెట్ బోర్డు ఉంది, ఆవిడ ఖాళీ చేస్తారా? ఏం చిత్రంగా ఉండే చెప్పాలి చెప్పినా ఖాళీ చేయటం ఏంటి? ఆవిడ అడ్రస్ కానీ ఏమైనా ఇచ్చారా? తిరుగుబోతు ఆడవాళ్ళకి తెగిపోయిన గాలిపటానికి ఒక అడ్రస్ అనే ఉంటుంది. రాముడు, ఏమిట్రా నువ్వు అనేది? అవునరా, ఇవాళ నాతో ఇక్కడ ఉండొచ్చు, రేపు నీతో ఎక్కడ ఉండొచ్చు, ఎల్లుండి మరొకరితో మరో చోట. మగవాళ్ళ డబ్బు ఆరిపోయే వరకు, వాళ్ళందరూ దారిపోయే వరకు వాళ్ళంతే. సీతగారి గురించి నన్ను ఇలా మాట్లాడుతుంది? ఆవిడ దేవత రా దేవత, ఆవిడ గురించి నీకే తెలుసు. పెళ్లి చేసుకోవాలనే మోజులో ఉన్నావు గనక దేవతనే అంటావు, కానీ అది ఎలాంటితో నాకు తెలుసు. ఎలా తెలుసు అంటావా? మొన్నాళ్ళు దాంతో కాపురం చేసి విడాకులు ఇచ్చిన మొగుడిని నేనే కనుక. ఆమెను వదిలేసిన భర్తవి నువ్వా? అవును, అందాన్ని అవసరానికి అమ్ముకుని ఆమెను భరించలేక, అందరితో సరదాలు తెచ్చుకుని ఆమెను సహించలేక వదిలేసిన భర్త నేను. అర్థమైందా? బ్రతుకులోకి ఆశతో అడుగుపెట్టిన ఆడదాన్ని అర్థం చేసుకోలేని దౌర్భాగ్యుడు అని అర్థమైంది.
ఆవిడ అందం చూసి అందుకు తగిన వాడిననే అనుమానాన్ని ఇన్ఫీరియారిటీని నీలో పెంచుకుని విలువైన వజ్రాన్ని వదిలేసుకున్నాను. రే దిష్టిమోన సౌందర్యం ముందు ఇన్ఫీరియారిటీ పిల్లైన వదిలిలో పాత్ర లాంటి వాడి రాను. అంటే నేను పాపిస్ట్ వాణ్ణి ఆవిడ పవిత్రురాలు అంటావా? అవునరా, ఆమె కథ తెలియదు. నేను ఆమెను ప్రేమించానని పెళ్లి చేసుకోమని అడిగాను. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా? నువ్వెప్పుడో కట్టి మర్చిపోయిన మగన సూత్రం చూపిస్తూ తన భర్త ఉన్నారని, పరిస్థితుల కారణంగా దూరం అయినా ఏదో ఒక రోజు ఆయన వస్తాడని, జీవితాంతం కన్నెలతో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పింది. మహోన్నతమైన ఆ శ్రీమూర్తి ఔన్నత్యం ముందు నేను తల వంచాను రా. అందుకే నా ఈ నవల అర్థాన్ని ఆవిడకి అంకితమిచ్చాను. చూడరా, జరిగిపోయే యుగాలలో చెరిగిపోక శాశ్వతంగా నిలిచిపోయే పవిత్రమైన స్త్రీమూర్తి మరో సీతకి అంకితం. మరి సీత అందరితో తిరగటం, అదే ఆ రాజుగారితో మా బాస్తో. ఈ అనుమానాలతోనే నీ కాపురం నాశం చేసుకున్నావురా మేడం. సీత ఎవరు అనుకున్నావు? నా చెల్లెలు. అన్నదమ్ముల బిడ్డలమైన మేము ఒక తల్లి పిల్లల్లా పెరిగాం. నిజంగానా? అవును, నన్ను కలిసినప్పుడు తన విషాదగాథ చెప్పింది, నిన్ను మార్చుకోవాలనే తన తపన తాపత్రయం చెప్పింది. అందుకే ఈ నిజాన్ని దాచమంది. రామారావు, నీకు తెలిసిన రాజు నిప్పులాంటి సీతను తాకపోయి జైలుకు పోయాడు, వెళ్ళి చూడు. నీకు తెలిసిన రామలింగం దేవత దోలికి వెళ్ళి ఆ విశ్వరూపం చూసి వణికిపోయి వెనక్కు వచ్చేశాడు. విన్నావరా, నీ కామద కళ్ళకి తెల్లటివన్నీ పచ్చగా కనిపించాయి. నీ చీకటి చూపులతో అన్నిటి మీద మత్తులే చూశాం. రోగంతో ఉన్న నీకు తన ఊపిరితో ప్రాణం పోసింది. కళ్ళు తెరిచిన నువ్వు కులటన్నావు కాదు పొమ్మన్నావు. దాంతో తన ఆశ నిరాశేనని, తనకు మిగిలింది శూన్యమేనని అని తీతేమైంది చెప్పండి. నా తీతేమైంది చెప్పండి ప్లీజ్. శాశ్వతంగా నీకు దూరంగా పోతాను. మరి ఎటు వెళ్ళిందో ఏమో. వెళ్ళేదా? సీత నేను దక్కించుకుంటాను. నా సీత నేను దక్కించుకుంటాను. సీత సీత ఓకే సీత అక్కడ ఇప్పుడు అనుకునే కళ కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోగానే అదే కళ మళ్ళీ కావాలనిపిస్తుంది కదూ. గోపి, నా తప్పు నేను తెలుసుకున్నాను. సీతను క్షమార్పణ కోరాలి. ఎక్కడుందో చెప్పు గోపి. నా సీత ఎక్కడుందో చెప్పు గోపి, చెప్పు గోపి చెప్పు. ఇంకెక్కడ సీత? ఎవరికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోతాను. నేను స్టేషన్ దేబెట్టాను. ఈ పాటికి రైలు కూడా వెళ్ళిపోయింది. సీత దయచేసి వినండి, అవరాపో జనత 4వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరటకు సిద్ధముగా ఉన్నది. యుగాలు ఎన్ని గడిచినా చీకటి వెలుగులు ఎన్ని వెళ్ళినా సీత రాముడిదేనండి. అంటే అంటే నన్ను క్షమించావుగా? అంత మాట్లాడకండి సీత. మొత్తానికి మనం అనుకున్నట్టే కథ సుఖాంతమైంది. బావ గారు, మిమ్మల్ని పరీక్షించడానికి మా చెల్లాయి మా ఇంట్లో ఉన్నా సరే లేదని అబద్ధం చెప్పాను. ఏమైనా మా సీతో తినా ఆడజాతికే గొప్ప. అబ్బ, ఎంతకాలానికో మంచి మాట మాట్లాడావే శంకర్. అదేవరు మీరా? ఏమిటి మీ యూత్ ఏమిటి ఇలా అయిపోయింది? ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్సులు పోటీలకు వెళ్తున్నారా మీరు? ఇంకా నన్ను చూసి నవ్వి నవ్వులు పాలు చేయకయ్య. ఉత్తమరాలైన సీతమ్మ కారణంగా నాలో మార్పు వచ్చింది. అందుకే అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా. అమ్మ సీతమ్మ, నేను వెర్రి వేషాలు వేసే రోజుల్లో బాబాయ్ గారు అని పిలిచేదాన్ని. మనస్ఫూర్తిగా ఆ మాట అన్న నీవు నా మాట కాదన. ఈ ఇల్లు వాకిలి ఆస్తి అంతా తండ్రిగా నీకే రాసిపోతున్నాను. బాబు వస్తా. ఎలా
అర్థాంగనే పదానికి అర్థంగా పది కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి నా భగవంతుని కోరుకుంటున్నాం. ఇదే ఉంది రోజు కాళ్ళు కడగడానికి. కూడు ఒక్కటే గువ్వలు రెండమ్మా, గుండెలు రెండైనా కథ ఒకటేనమ్మా.